ఏమైంద్ర అలా డల్గా ఉన్నావు? నీకేరా రామాంజన్ వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని 9th లెసన్ అయిన సర్కిల్స్ యొక్క ఫుల్ కాన్సెప్ట్, అదేవిధంగా వాటిలోని మొత్తం థియరమ్స్ అన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసుకున్న ముందు మీరందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడాలి. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్, సో సర్కిల్స్లోని ఈ మెయిన్ బేసిక్స్ అన్నీ వస్తే ఈ సర్కిల్స్లో ఉన్న థియరమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నీ కూడా బాగా రావాలి. ఏంటి సార్ సర్కిల్ అంటే ఏంటి సార్? ఇన్ ఏ ప్లేన్, ఇది ఒక ప్లేన్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను, అంటే ఆ పాయింట్ ఫిక్స్, ఇంకా అది మనకి కదపడానికి కానీ జరపడానికి కానీ అవ్వదు. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి నేను ఒక 5 సెంటీమీటర్స్ దూరంలో ఒక పాయింట్ని ఈస్ట్ తీసుకున్నాను, అదేవిధంగా వెస్ట్లో కూడా తీసుకున్నాను, అదేవిధంగా నార్త్లో కూడా తీసుకున్నాను, అదేవిధంగా సౌత్లో కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈస్ట్ సౌత్లో ఒక పాయింట్, ఈస్ట్ నార్త్లో ఒక పాయింట్, నార్త్ వెస్ట్లో ఒక పాయింట్, వెస్ట్ సౌత్లో ఒక పాయింట్, అదేవిధంగా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అన్ని 5 సెంటీమీటర్సే. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి నేను అన్ని 5 సెంటీమీటర్స్ దూరంలోనే తీసుకుంటున్నాను. అలాగ నేను తీసుకున్నాను అనుకోండి, అలా తీసుకుంటే అలా నెంబర్ ఆఫ్ ది పాయింట్స్ నేను తీసుకుంటే నాకు ఒక సర్కిల్ అనేది వస్తుంది. ఏం తీసాను నేను, ఏం చేశాను, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకున్నాను. అలాగా ఒక ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఒక నెంబర్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే నాకేమొచ్చింది, సర్కిల్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇన్ ఏ ప్లేన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని పాయింట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్, విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కిల్, ఈస్ కాల్డ్ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్. మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ప్లేన్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ప్లేన్ అని మెన్షన్ చేయకపోతే ఏమవుద్ది అంటే అది స్పియర్ అయిపోద్ది. సో మనం ప్లేన్ అని మెన్షన్ చెప్తే స్పేస్, ఇన్ ఎ స్పేస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ స్పియర్. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో తీసుకోవచ్చు ఆ ఫిక్స్డ్ పాయింట్. సో సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఒక బంతి, ఒక బాల్, సో అనేది మనకి ఏంటంటే స్పేర్ అయిపోతుంది, ఎందుకంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ స్పేస్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ స్పేస్. మనం అందుకనే ప్లేన్ అని చెప్పాలి. సో ప్లేన్, ఇన్ ఏ ప్లేన్, ప్లేన్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఉంటుంది, అంటే 2 డైమెన్షనల్ ఫిగర్ అన్నమాట. సో ఇన్ ఏ ప్లేన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్, విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్, ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్. నెక్స్ట్ సెంటర్, ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ద ఫిక్స్డ్ పాయింట్. మనం ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ ఓ అనుకున్నామో ఆ ఓని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అయితే ఇప్పుడు ఈ ఓ అనేది, సెంటర్ అనేది ఎక్కడ ఉంది, సర్కిల్ లోపల ఉంది. అంటే మనకి ఇక్కడ సర్కిల్ అనేది 3 పార్ట్స్కి మనం డివైడ్ చేయొచ్చు. సో పాయింట్స్, మనం పాయింట్స్కి సర్కిల్స్కి రిలేషన్ ఏర్పరిస్తే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఆన్ ది సర్కిల్, ఆన్ ది సర్కిల్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ పి తీసుకున్నాను అనుకో, పి ఇస్ ఆన్ ది సర్కిల్, పి ఇస్ ద పాయింట్ ఆన్ ది సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా క్యూ అనే పాయింట్ తీసుకున్నాను అనుకో, క్యూ ఇస్ ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ లోపల ఉంటాయి, ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్నవన్నీ ఎక్స్టీరియరే. ఆన్ ది సర్కిల్ అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ దీని అంటారు, దాన్ని చెప్తాను. సో సర్కిల్ మీద ఉంటే దాన్ని ఆన్ ది సర్కిల్ అంటారు. దీస్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ సర్కిల్ అండ్ పాయింట్స్. అంటే సెంటర్ అనేది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ రేడియస్, నెక్స్ట్ ఏంటి రేడియస్. సో రేడియస్ అనేది మనకి ఏంటంటే ఫిక్స్డ్ డిస్టెన్స్,
ద ఫిక్స్డ్ డిస్టెన్స్, మీరు ఏదైతే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇదన్నారో ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ని రేడియస్ అంటారు, దాన్ని ఆర్తో డినోట్ చేస్తారు, ఆర్తో డినోట్ చేస్తారు. అంటే మనకి ఒక సర్కిల్ కావాలి అంటే మీకు ఏం కావాలి, ఫిక్స్డ్ పాయింట్ కావాలి, ఫిక్స్డ్ డిస్టెన్స్ కావాలి. అందుకే మీరు కాంపాస్ యూజ్ చేసి నీడిల్ని ఇక్కడ పెట్టేసి మీకు నచ్చిన రేడియస్ ఎంతైనా తీసుకొని ఒక కాంపాస్తో మీరు ఇక్కడ నీడిల్ పెట్టుకుని ఇలా డ్రా చేస్తే ఒక సర్కిల్ వస్తుందట, ఒక సర్కిల్ వస్తుందట. అంటే అర్థమైంది మనకి. సో సర్కిల్ డ్రా చేయాలంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండాలి. ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది, ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా రేడియస్ని అర్థం నేను చేస్తాం. యాక్చువల్గా సర్కిల్ మనం డ్రా చేయాలంటే మనకి తీసుకోవాల్సింది కనీసం ఒక సర్కిల్, మీకు ఒక సర్కిల్ డ్రా చేయాలంటే కనీసం 3 పాయింట్స్ ఉండాలి. 3 పాయింట్స్, ఆ 3 పాయింట్స్ కూడా ఏంటి, నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలి. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏం సార్, మరి కొలీనియర్ అయితే అవ్వా, అవు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక పాయింట్ నుండి ఒక సర్కిలే డ్రా చేయనంటే అవ్వదు, ఎందుకంటే నేను ఈ ఒక పాయింట్ నుండి ఈ విధంగా డ్రా చేస్తాను ఒక సర్కిల్. ఇంకొకరు ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళు ఈ విధంగా డ్రా చేస్తారు, ఇంకొకరు ఈ విధంగా డ్రా చేస్తారు. అంటే ఒక పాయింట్ నుండి ఒక్కొక్కరికి నచ్చిన విధంగా డ్రా చేస్తారు, కనుక ఒక పాయింట్ నుండి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. మనకేం కావాలి, ఒక సర్కిలే కావాలి. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకుందాం. 2 పాయింట్స్ తీసుకుంటే ఈ 2 పాయింట్స్ నుండి నేను ఈ విధంగా డ్రా చేస్తాను, ఇంకొకరు ఏం చేస్తారంటే ఈ విధంగా డ్రా చేస్తారు, ఇంకొకరు ఏం చేస్తారు ఈ విధంగా డ్రా చేస్తారు. అంటే 2 పాయింట్స్ తీసుకున్నా సరే మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. మనకి ఎన్ని కావాలి, ఒక సర్కిలే కావాలి. ఒక సర్కిల్ కావాలంటే ఎన్ని కావాలి, 3 పాయింట్స్ కావాలి. మరి 3 పాయింట్స్ కూడా నేను ఇప్పుడు ఈ 2 పాయింట్స్ పక్కన తీసుకున్నాను, ఇప్పుడు కూడా ఇలా తీసుకున్నాను అనుకోండి, అయితే ఇప్పుడు ఎలాగైనా వస్తుంది, లేంటే ఎలాగైనా వస్తుంది, లేంటే ఎలాగ వస్తుంది. కానీ ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ అనేది ఉండదు, సర్కిల్ అనేది ఉండదు. సో ద సర్కిల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 3 కొలీనియర్ పాయింట్స్ ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే సర్కిల్ అనేది రౌండ్గా ఉండాలి. మరి మీరు 3 పాయింట్స్ తీసుకున్నప్పుడు సో ఈ 3 ఇలా జాయిన్ చేస్తే మనకి ఇలా వస్తుంది, అది సర్కిల్ అవ్వదు. కనుక సర్కిల్ని డ్రా చేయాలి అంటే మనకి ఖచ్చితంగా 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలి. ఏంటి సార్ కొలీనియర్ నాన్ కొలీనియర్, ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్ దెన్ దోస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్, ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ నాట్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్ దెన్ దోస్ ఆర్ నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ తీసుకుంటేనే సర్కిల్ అనేది మనకి డ్రా చేయగలం. మరి ఎలా సార్ డ్రా చేస్తాం, మీకు నచ్చిన ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి, ఇక్కడ కూడా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి, 2 చాలు. దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయండి, దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయండి. సో ఎప్పుడైతే ఈ 2 మనకి ఇంటర్సెక్ట్ అయ్యాయో దాన్ని సెంటర్ అంటారు. అంటే మీకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకోండి నాన్ కొలీనియర్, అందులో ఏవైనా 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకుని ఈ లైన్ సెగ్మెంట్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఆ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటారు అది సెంటర్ అవుతుంది. ఈ వెర్టెక్స్ కానీ ఈ వెర్టెక్స్ కానీ ఈ వెర్టెక్స్ కానీ మీరు జాయిన్ చేసినట్లయితే అది రేడియస్ అవుతుంది. అప్పుడు మీరు డ్రా చేస్తే ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ ద్వారా సర్కిల్ అనేది పాస్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సర్కిల్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఏంటి కార్డ్, మీరు ఒక సర్కిల్లోని ఏ 2 పాయింట్స్ తీసుకున్నా పర్లే, డిఫరెంట్ పాయింట్స్, ఏవైనా 2 డిఫరెంట్ పాయింట్స్ తీసుకున్నారనుకోండి. నేను ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ 2 జాయిన్ చేయండి లైన్ సెగ్మెంట్. సో ద లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్, ఆన్ ది సర్కిల్ కదా, 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. కార్డ్ ఆఫ్ ది సర్కిల్, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్, ఎనీ 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఒక సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ మనం కార్డ్ అంటాం, లైన్ సెగ్మెంట్ అని అంటాం కార్డ్. సెంటర్స్ మనకి సర్కిల్కి ఎన్ని ఉంటాయి, మనం ఎన్ని డ్రా చేసు, వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియసెస్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రాడి. ఒకటైతే రేడియస్ అంటారు, 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని రాడి అంటారు. అదేవిధంగా కార్డ్స్ని ఎన్ని డ్రా చేయొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వీ కెన్ డ్రా. సో దిస్ ఇస్ ఆల్సో కార్డ్, దిస్ ఇస్ ఆల్సో కార్డ్, దిస్ ఇస్ ఆల్సో కార్డ్, ఇక్కడ ఉంది సెంటర్.
దిస్ ఇస్ ఆల్సో కార్డ్, 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 ఇలాగా వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని కార్డ్లో కన్నా ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది. సో ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది. ఇలా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఏదైతే కార్డ్ సెంటర్ ద్వారా పాస్ అయిందో, ఏదైతే కార్డ్ సెంటర్ ద్వారా పాస్ అయిందో దాన్ని మనం డయామీటర్ అంటాం. ఏమంటాం? డయామీటర్ అంటాం. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి? ఎ కార్డ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఎ కార్డ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. మన దగ్గర ఉన్న అన్ని కార్డ్స్లో కల్లా డయామీటర్ అనేదే లాంగెస్ట్ కార్డ్. మిగతా డయామీటర్తో పోలిస్తే ఇంకేదైనా సరే చిన్నది అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? డయామీటర్ని డీతో డినోట్ చేస్తారు. సో డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఎలాగా రెండు రేడియస్, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. సో రెండు రేడియస్ని యాడ్ చేస్తే వస్తుంది. అంటే డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 × r, ఆర్ ప్లస్ ఆర్ 2 r. సో డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ రేడియస్. దీని ఏం చదవచ్చు? డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ రేడియస్. దాన్నే ఇలా కూడా రాయొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై 2. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. సో ఇది ఆల్రెడీ మనం ఏంటంటే మెన్స్ రేషన్ సమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫేరెన్స్ అంటే ఏంటంటే ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కంఫేరెన్స్. ద లెంత్ ఆఫ్ ది ఔటర్ బౌండరీ ఈజ్ కాల్డ్ సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఒక సర్కిల్ యొక్క లెంత్ ఎంత ఉంది, ఔటర్ బౌండరీ లెంత్ ఎంత ఉంది అని మనం తెలిపేదే మనకేంటి? సర్కంఫేరెన్స్. సో ద లెంత్ ఆఫ్ ది ఔటర్ బౌండరీ. అదే లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ పెరిమీటర్ అవుతుంది. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇది పెరిమీటర్ అంటారు. ద సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. మరి ఇక్కడ సైడ్స్ లేవు కదా, అందుకనే ద లెంత్ ఆఫ్ ది ఔటర్ బౌండరీ లేదంటే ద లెంత్ ఆఫ్ ది సర్కిల్, సింపుల్గా ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ అనొచ్చు. సో ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి ఫార్ములా? C ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకేనా? సో కనుక లెంత్ ఆఫ్ ది సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్, లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫేరెన్స్. సో లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫేరెన్స్ ఆఫ్ ది సర్కిల్. అది ఎలా వస్తుంది? ఒక థాడ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగ చుట్టూ పెట్టేసి ఇక్కడ కట్ చేస్తే దాని టోటల్ మీరు స్కేల్తో కొలిసారనుకోండి ఎంత అయితే మీకు ఆన్సర్ వస్తుందో ఈ ఫార్ములా వేసి. సో 2 × 22/7 × r వాల్యూ రేడియస్ చేస్తారు అంతే ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్క్. నెక్స్ట్ ఏంటి? ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ చూడండి, నేను సర్కిల్ మీద ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ని నేను జాయిన్ చేస్తున్నాను, అంటే డాక్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అంటే అర్థం ఏంటి? ఈ సర్కంఫేరెన్స్లో సమ్ పార్ట్ ఏదో చిన్న పార్ట్ తీసుకున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫేరెన్స్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఇస్ కాల్డ్ ఆర్క్. ఏంటిది ఆర్క్? మనం చూడండి, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇలా ఒక కన్స్ట్రక్షన్, ఇలా ఒక చిన్న ఆర్క్, ఇలా ఒక ఆర్క్ కట్ చేస్తాం. ఓకేనా? అంటే ఏంటి ఆర్క్ అంటే ఏంటి? ఒక సర్కిల్లోనే సమ్ పార్ట్ అనమాట. సర్కిల్లోని కాదు, సర్కిల్ యొక్క సర్కంఫేరెన్స్లోనే సమ్ పార్ట్ అనమాట. సో సర్కిల్లోని సర్కంఫేరెన్స్ యొక్క సమ్ పార్ట్ మీరు తీసుకుంటే దాన్ని ఆర్క్ అంటారు. ఏమంటారు? ఆర్క్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి టోటల్ సర్కంఫేరెన్స్. దీంట్లో నేను హాఫ్ తీసుకున్నాను అనుకోండి, హాఫ్ తీసుకోండి ఏమవుతుంది? C/2 = 2πr/2. సో 2 క్యాన్సిల్, πr అంటే ఏంటి? కరెక్ట్గా హాఫ్ సర్కంఫేరెన్స్. సో సర్కంఫేరెన్స్ కన్నా హాఫ్ కన్నా మనకి తక్కువ ఉందనుకోండి మనం తీసుకున్న ఆర్క్, అప్పుడు దాన్ని మైనర్ ఆర్క్ అంటారు. ఏమంటారు? మైనర్ ఆర్క్.
సో ఇది కూడా మనకి ఆర్కే, ఇది కూడా ఏంటి మనకి ఆర్కే, ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఇది కూడా సమ్ పార్ట్ కదా, సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో దీన్ని మనం మేజర్ ఆర్క్ అంటాం. సో ఈ పార్ట్ని మనం మైనర్ ఆర్క్ అంటాం, ఈ పార్ట్ని మనం మేజర్ ఆర్క్ అంటాం, ఈ పార్ట్ మనం మైనర్ ఆర్క్ అంటాం, ఈ పార్ట్ మనం మేజర్ ఆర్క్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి, ద ఆర్క్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఆఫ్ విచ్ ఈస్ లెస్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సెమీ సర్కిల్ హాఫ్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ ఆర్క్. ద ఆర్క్ విచ్ ఈస్ మోర్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సెమీ సర్కిల్ మోర్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సెమీ సర్కిల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ మేజర్ ఆర్క్. అంటే ఈ సెమీ ఈ సెమీ సర్కంఫరెన్స్, ఈ సెమీ సర్కంఫరెన్స్ కన్నా తక్కువ ఉంటే ఆర్క్ దాన్ని మైనర్ ఆర్క్ అంటారు, ఈ సెమీ సర్కంఫరెన్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ ఆర్క్ అంటారు, మేజర్ ఆర్క్ అంటారు. సో ద ఆర్క్ విచ్ ఈస్ లెస్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సెమీ హాఫ్ ఆఫ్ ది సెమీ సర్కంఫరెన్స్ సెమీ సర్కంఫరెన్స్ హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఈస్ కాల్డ్ మైనర్ ఆర్క్. ద ఆర్క్ విచ్ ఈస్ మోర్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ మోర్ దాన్ ది హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఈస్ కాల్డ్ మేజర్ ఆర్క్, మేజర్ ఆర్క్. నెక్స్ట్ సెమీ సర్కిల్. నెక్స్ట్ ఏంటి, సెమీ సర్కిల్. ఒక సర్కిల్ని డయామీటర్ ఆ సర్కిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఈ రెండు కూడా మనకి ఈ సర్కిల్ యొక్క సెమీ సర్కిల్స్ అవుతాయి. ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. డయామీటర్ అనేది సర్కిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఏమవుద్ది, సెమీ సర్కిల్ అంటారు. దీని ఏమంటారు, సెమీ సర్కిల్ అంటారు. నెక్స్ట్ సెగ్మెంట్. మీరు తీసుకున్న ఏదైనా ఒక సర్కిల్ యొక్క కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ని సర్కిల్ని టూ పార్ట్స్గా చేస్తుంది. సో ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ ద కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ పార్ట్స్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ ద కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ పార్ట్స్ ద కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ పార్ట్స్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఏదైతే సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉందో దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు, మైనర్ సెగ్మెంట్ అంటారు. ఏదైతే కార్డ్ ఎక్కువ మనకి సెగ్మెంట్ ఎక్కువ ఉందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు, మేజర్ సెగ్మెంట్ అంటారు. ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్ ద సెగ్మెంట్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్ ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ సెమీ సర్కిల్ సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మైనస్ సెగ్మెంట్ అంటారు, సెమీ సర్కిల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు, మేజర్ సెగ్మెంట్ అంటారు. నెక్స్ట్ యాంగిల్స్ ఇన్ ద సెగ్మెంట్, యాంగిల్స్ అట్ ది సెంటర్. సో యాంగిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఇప్పుడు యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ గురించి మాట్లాడదాం. నేను అక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ రెండింటిని జాయిన్ చేస్తాను, ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ అనేది యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఎలా సార్? ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ నేను అటు సైడ్ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ పాయింట్ని జాయిన్ చేస్తున్నాను, ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకున్నాను. అంటే నేను ఏ కామా బి అనేవి ఏవైనా టూ పాయింట్స్ తీసుకుంటే, నేను అటు సైడ్ ఒక సి అనే పాయింట్ తీసుకుంటే ఒక యాంగిల్ని ఫామ్ చేస్తాను. అంటే దీని ఏమంటారు, యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్, యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్. అదే ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, డి అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇలా జాయిన్ చేశాను అనుకోండి, ఇది కూడా ఏంటి, యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్, యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్ అని అనొచ్చు, లేదంటే యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ అయినా అనొచ్చు. సో అంటే ఈ ఏబి లైన్ సెగ్మెంట్ సబ్టెండ్స్ అట్ డి పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ అట్ డి అని చదవచ్చు, లేదంటే యాంగిల్ డిఈ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ ఏబి అని చదవచ్చు అన్నమాట. అదేవిధంగా నేను ఇక్కడ ఈ తీసుకున్నాను అనుకోండి పాయింట్, ఇలాగా ఒక లైన్ సెగ్మెంట్ అనేది యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? కిందని కూడా మీరు ఏదైనా పాయింట్ తీసుకుంటే అక్కడ కూడా యాంగిల్స్ ఉంటాయి.
నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అదే పాయింట్స్ నేను ఒక సర్కిల్లో తీసుకున్నాను అనుకోండి, ఏ అండ్ బి, ఏ అండ్ బి. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా ఒక సి తీసుకున్నాను అనుకోండి, ఏసీబి అనేది ఒక ఆర్క్ అవుతుంది. ఏసీబి అనేది ఒక ఆర్క్, ఏంటి అది? మైనర్ ఆర్క్, మైనర్ ఆర్క్. ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ అనేది యాంగిల్ని సబ్స్టాండ్ చేయాలంటే ఇక్కడ మనకి చేయాలి, ఎందుకంటే మైనర్ ఆర్క్, మైనర్ అంటే ఏంటి? ఏసీబి. ఈ ఆర్క్ అనేది యాంగిల్ని ఎక్కడ సబ్స్టాండ్ చేస్తుంది? మేజర్ ఆర్క్లో చేస్తుంది, మేజర్ ఆర్క్లో చేస్తుంది. కనుక చూడండి, యాంగిల్ మేడ్ బై ది మైనర్ ఆర్క్ ఇన్ మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పచ్చు, యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చూడండి, ఇవన్నీ ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి, 90 కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట. యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్, యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. నేను తీసుకున్నాను ఇప్పుడు ఏబి అని ఒక మేజర్ ఆర్క్ తీసుకున్నాను, డి తీసుకున్నాము. సో ఏడిబి ఇదేంటి? మేజర్ ఆర్క్. ఇది మైనర్ ఆర్క్. ఇప్పుడు మనం మైనర్ ఆర్క్తో యాంగిల్స్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటి, లైన్ సెగ్మెంట్తో యాంగిల్స్ ఫామ్ చేస్తాం. ఇక్కడ మైనర్ ఆర్క్తో యాంగిల్స్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇది మేజర్ ఆర్క్, మేజర్ ఆర్క్తో కూడా యాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. ఎలా చేద్దాం చూద్దాం. ఇది మేజర్ ఆర్క్ కదా, అంటే యాంగిల్స్ అనేది మేజర్ ఆర్క్లో ఉండకూడదు, సో ఆపోజిట్గా ఉండాలి. కనుక ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నారనుకోండి, చూడండి ఎక్యూట్ యాంగిల్ వచ్చిందా లేదే, సో 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, 90 డిగ్రీస్ కానీ ఎక్కువ వస్తుంది, అంటే అబ్చ్యూజ్ యాంగిల్. యాంగిల్స్ ఇన్ ద మైనర్ ఆర్క్ ఆర్ అబ్చ్యూజ్ యాంగిల్స్, యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చాలా ఇంపార్టెంట్, యాంగిల్స్ ఇన్ మైనర్ ఆర్క్, యాంగిల్స్ ఇన్ మైనర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, యాంగిల్స్ ఇన్ మైనర్ ఆర్క్ ఆర్ అబ్చ్యూజ్ యాంగిల్స్. అదేవిధంగా యాంగిల్స్ ఇన్ మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, యాంగిల్స్ ఇన్ మేజర్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏంటి, ఒక లైన్ సెగ్మెంట్ ద్వారా యాంగిల్స్ అనేది ఎలా ఫామ్ అయ్యేదో చూసాం, ఆర్క్ ద్వారా కూడా యాంగిల్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయో చూసాం. ఇప్పుడు కర్వ్స్, ఇప్పుడు ఏంటి కర్వ్స్, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను ఇక్కడ వేస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను అనుకోండి, ఇదేంటి కర్డ్, ఏబి కర్డ్. సో ఏబి కర్డ్ అనేది మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. సో కనుక ఇప్పుడు ఏంటి, యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, యాంగిల్స్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్ ఆర్ అబ్చ్యూజ్ యాంగిల్. జస్ట్ సేమ్, ఇది ఆర్క్ అయింది, ఇది కర్డ్ అయింది, అంతే. సో అంటే యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్, ఇది సెగ్మెంట్ కదా, మేజర్ సెగ్మెంట్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చూడండి, ఇవన్నీ ఎక్యూట్ యాంగిల్స్. యాంగిల్స్ ఇన్ ద మైనస్ సెగ్మెంట్స్ ఆర్ అబ్చ్యూజ్ యాంగిల్స్. చూడండి, యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్, మైనస్ సెగ్మెంట్ ఆర్ అబ్చ్యూజ్ యాంగిల్. అంటే మైనస్ సెగ్మెంట్ తీసుకుంటే అబ్చ్యూజ్ యాంగిల్స్ వస్తుంది, మేజర్ సెగ్మెంట్ తీసుకుంటే ఎక్యూట్ యాంగిల్స్ వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక సర్కిల్ తీసుకుంటే, ఒక మనం ఏబి అనే ఒక కార్డ్ తీసుకుంటే, ఏబి అనే కార్డ్ తీసుకుంటే, సో ఏసీబి, ఏసీబి ద్వారా ఫామ్ అయ్యే యాంగిల్ ఏదైతే ఉంటుందో, ఏబి లైన్ సెగ్మెంట్ ద్వారా ఫామ్ అయ్యే యాంగిల్ కూడా అదే అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ద యాంగిల్ విచ్ ఈస్ సబ్టెండెడ్ బై కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు
ద యాంగిల్ సబ్టెండ్ బై ద ఆర్క్ ఏసీబి. అంటే ఏంటి, ఈ ఏబీ కార్డ్ ఏసీబి, ఈ ఏబీ కార్డ్ ఏసీబి ఆర్క్ రెండు కూడా ఒకే యాంగిల్ని ఫామ్ చేస్తామంట. చాలా ఇంపార్టెంట్. సో ద యాంగిల్ విచ్ ఈజ్ సబ్టెండెడ్ బై కార్డ్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ సబ్ ద సేమ్ యాంగిల్ సబ్టెండ్ బై ఆర్క్ ఆఫ్ ది సేమ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఇదే ఆర్క్ ద్వారా మనకి ఫామ్ అవుతుందన్నమాట ఏసీబి. సో ఏబి ఏదైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో ఈ ఏసీబి కూడా అంతే అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇఫ్ యూ టేక్ టూ ఈక్వల్ ఆర్క్స్ దెన్ దోస్ మేక్స్ ఈక్వల్ కార్డ్స్. ఇఫ్ యూ టేక్ టూ ఈక్వల్ కార్డ్స్ దెన్ దోస్ మేక్ ఈక్వల్ ఆర్క్స్. అంటే మీరు ఒక సర్కిల్లోని రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నారనుకోండి, రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి ఫామ్ అయిన ఆర్క్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి ఫామ్ అయిన ఆర్క్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఉండే లైన్ సెగ్మెంట్ ఎంత అవుతుందో ఇక్కడ నుండి అంత లైన్ సెగ్మెంట్. అంటే మీరు రెండు ఈక్వల్ ఆర్క్స్ తీసుకుంటే ఈక్వల్ కార్డ్స్ వస్తాయి, రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే ఈక్వల్ ఆర్క్స్ వస్తాయి. వీటితో ఫామ్ అయిన యాంగిల్ అనేది మనకి ఏంటి, ఈక్వల్గా ఉంటాయి. వీటితో ఫామ్ అయిన యాంగిల్స్ ఏంటి, మనకి ఈక్వల్గా ఉంటాయి మనకి. ఇది యాంగిల్స్ ఇన్ ద సెగ్మెంట్. నెక్స్ట్ యాంగిల్స్ అట్ ది సెంటర్. యాంగిల్స్ అట్ ది సెంటర్ సింపుల్, ఇది సెంటర్, ఇది కార్డ్ లేదంటే ఆర్క్. ఇప్పుడు ఇది సెంటర్ దగ్గర యాంగిల్ ఫామ్ చేసింది అనుకోండి, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ అట్ ది సెంటర్, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ అట్ ది సెంటర్ లేదంటే యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ అట్ ది సెంటర్ అని చదువుతారు అన్నమాట, అట్ ది సెంటర్ అని చదువుతారు. నెక్స్ట్ ఇందులో మనకి కార్డ్స్కి యాంగిల్స్కి సమ్ రిలేషన్ ఉంటుంది, అవేంటి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. కార్డ్స్కి యాంగిల్స్కి సమ్ రిలేషన్, ఫస్ట్ ఒక సర్కిల్ గురించి నేర్చుకుందాం, తర్వాత టూ సర్కిల్స్. ఈక్వల్ కార్డ్స్, ఈక్వల్ కార్డ్స్ అంటే ఇది 5 సెంటీమీటర్స్ కార్డ్ అనుకోండి, ఇది కూడా 5 సెంటీమీటర్స్ కార్డ్ అనుకోండి. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇప్పుడు ఈ కార్డ్ ఈ యాంగిల్ దగ్గర ఈ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఈ కార్డ్ కూడా సెంటర్ దగ్గర అంతే యాంగిల్ చేస్తుందన్నమాట. అందుకనే స్టేట్మెంట్ ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్, ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. దీనికి రివర్స్ చెప్పచ్చు, రివర్స్ కూడా మనకి సేమ్. ఏంటి, ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ దెన్ ద టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. ఏవైనా రెండు కార్డ్స్ సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ కార్డ్స్ అవుతాయి అన్నమాట. అంటే మీరు రెండు కార్డ్స్ ఈక్వల్గా తీసుకుంటే అవి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి, లేదంటే సెంటర్ దగ్గర ఏవైనా రెండు కార్డ్స్ ఈక్వల్ యాంగిల్ చేస్తే ఆ రెండు కార్డ్స్ ఈక్వల్ అవుతాయి. ఇది ఒక సర్కిల్లో, నేను రెండు సర్కిల్ తీసుకుంటాను, రెండు కాంగ్రియంట్ సర్కిల్స్, రెండు కాంగ్రియంట్ సర్కిల్స్ అంటే దీని రేడియస్ ఎంత ఉండదు దీని రేడియస్ కూడా అంతే. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ టూ కాంగ్రియంట్ సర్కిల్స్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ టూ కాంగ్రియంట్ సర్కిల్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్, మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇది ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఇది కూడా అంతే యాంగిల్ని చేస్తుంది. అంటే ఏంటి, ఇన్ టూ కాంగ్రియంట్ సర్కిల్స్ ఇఫ్ యూ టేక్ టూ ఈక్వల్ కార్డ్స్ దెన్ దోస్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్, ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. అంటే మీరు రెండు సర్కిల్స్ తీసుకుంటే ఈ రెండు సర్కిల్స్లోని ఆ రెండు కాంగ్రియంట్ సర్కిల్స్ రెండు కూడా ఒకేలా ఉండాలి, కాంగ్రియంట్ సర్కిల్స్ ఆ రెండు ఒకే కాంగ్రియంట్ సర్కిల్స్లోని మీరు రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ కార్డ్స్ తీసుకుంటే ఇది సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుంది ఇది కూడా అంతే యాంగిల్ని ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థీరమ్ అబౌట్ కార్డ్ అండ్ యాంగిల్. ఇప్పుడు రెండోది, టూ కాంగ్రియంట్ సర్కిల్ తీసుకుంటే ఈ టూ కాంగ్రియంట్ సర్కిల్స్ దగ్గర టూ కార్డ్స్ అనేవి టూ ఈక్వల్ యాంగిల్స్ చేసామనుకోండి, టూ కార్డ్స్ అనేవి టూ ఈక్వల్ యాంగిల్స్ చేస్తే అప్పుడు ఆ టూ కార్డ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ కార్డ్ ఎంత ఉందో ఆ కార్డ్ రివర్స్ అన్నమాట, అంతే. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఇది 5 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది కూడా 5 సెంటీమీటర్స్ అనుకోండి, అప్పుడు సెంటర్ నుండి అది ఖచ్చితంగా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈక్వల్ కార్డ్స్ ఆర్
ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ డయాగ్రామ్ ఎలాగే కాదు, ఎలాగైనా డ్రా చేయొచ్చు మీ ఇష్టం, ఎలాగైనా డ్రా చేయచ్చు. కాకపోతే మీరు తీసుకోవాల్సింది ఈక్వల్ అన్నమాట, ఈక్వల్ కాస్ట్ తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. లేదంటే ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ దెన్ ద టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్, వైస్ వర్స్ అన్నమాట, దీనికి రివర్స్ అన్నమాట. అంటే ఏవైనా రెండు కార్డ్స్ సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి, ఆ రెండు కార్డ్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆ రెండు కార్డ్స్ ఏంటి, ఈక్వల్ అవుతాయి. ఇది మీరు సింగిల్ సర్కిల్ తీసుకున్న పర్లేదు, అంటే కాంగ్రెంట్ సర్కిల్స్లో తీసుకున్న పర్లేదు. కాంగ్రెంట్ సర్కిల్స్లో ఎలా సార్, ఇన్ టూ కాంగ్రెంట్ సర్కిల్స్ ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్ కరస్పాండింగ్ సెంటర్స్, ఫ్రమ్ దేర్ కరస్పాండింగ్ సెంటర్ దెన్ ద లెంత్ ఆఫ్ ది టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద లెంత్ ఆఫ్ ది టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. లేదంటే ఇఫ్ టూ ఈక్వల్ కార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద టూ కాంగ్రెంట్ సర్కిల్స్ దెన్ దోస్ మస్ట్ బి ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దేర్ కరస్పాండింగ్ సెంటర్స్, ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దేర్ కరస్పాండింగ్ సెంటర్. సో మీరు కనుక రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే అవి ఖచ్చితంగా సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. లేదంటే మీరు కనుక ఏవైనా రెండు కార్డ్స్ తీసుకుంటే అవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఖచ్చితంగా ఆ రెండు కార్డ్స్ ఈక్వల్ అవుతాయి. ఆ రెండు కార్డ్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మూడవది, A line which is drawn from center of the circle to a perpendicular. A perpendicular line which is drawn from center of the circle to any chord, then it bisects the chord. ఒక కార్డు, ఒక సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏదైనా ఒక కార్డ్కి పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే, పెర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తే అది ఇచ్చిన కార్డ్ని బైసెక్టింగ్ చేస్తుంది. బైసెక్టింగ్ చేస్తుంది అంటే ఏబి అనేది ఒక కార్డ్ అనుకుంటే, ఇది ఓ అనుకుంటే ఏఓ ఈజ్ఈక్వల్ టు ఓబి అవుతుంది, ఏఓ ఈజ్ఈక్వల్ టు ఓబి. సో ఏ పెర్పెండిక్యులర్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ కార్డ్ దెన్ ఇట్ ఈస్ బైసెక్టింగ్ ద కార్డ్, దెన్ ఇట్ ఈస్ బైసెక్టింగ్ ద కార్డ్. లేదంటే దాని రివర్స్లో చెప్పచ్చు, a chord is bisecting by a line which is passing through center of the circle, then it is perpendicular to the given chord, it is perpendicular to the given chord. ante edana oka line oka chord ni bisecting chesthe kachithanga adi anta undali, perpendicular ga undali, perpendicular ga undali. So most very very important theorem. ikkada mana evaithe chords anukunnamo avatni arc kuda anochu, and two equal arcs makes equal angles at the center. Two equal arcs makes equal angles at the center. Two equal arcs which is equidistance from the center, which is equidistance from the center. Meer evaina rendu equal arcs iskunna avi center undi equal distance lo untayi, ala kuda manam cheppochu. Ivi manaki chords ki angles kunna most very very important theorems mata. Next indulo చాలా 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 మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం ఉంటుంది. అదేంటంటే చూడండి, నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, ఒక ఆర్క్ తీసుకున్నాను, ఏసిబి అని ఒక ఆర్క్ తీసుకున్నాను. లేదంటే కార్డ్ అని అనొచ్చు, ఏబి అనే కార్డ్, ఆర్క్ అయినా కార్డ్ అయినా పర్లేదు. ఇది సెంటర్ ఓ, ఇది ఇక్కడ ఎక్కడైనా ఒక పాయింట్ డి తీసుకుందాం. ద యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ ఈస్ ట్వైస్ ద యాంగిల్ సబ్టెండ్ బై సేమ్ కార్డ్ అట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్లోని రిమైనింగ్ పార్ట్లో ఎక్కడ మీరు తీసుకున్నా సరే అక్కడ ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్కి ట్వైస్ ఉంటుందన్నమాట. ద యాంగిల్ సబ్టెండ్ బై కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఈజ్ ట్వైస్ ద యాంగిల్ మేడ్ బై ది సేమ్ కార్డ్ అట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఇస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరం. అంటే దీని అర్థం ఏంటి అంటే, యాంగిల్ ఏఓబి అనేది, ఈ ఏఓబి అనేది ఈ ఏడిబికి ట్వైస్ ఉంటుంది, 2 into angle ADB.
ద యాంగిల్ సబ్టెన్ బై కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఈస్ ట్వైస్ ద యాంగిల్ మేడ్ బై ది సేమ్ కార్డ్ అట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఇక్కడే కాదు, ఇక్కడైనా. సో ఎక్కడ తీసినా సరే దానికి ట్వైస్ ఉంటుందట. దానికి ఏంటి, ట్వైస్ ఉంటుంది. ద యాంగిల్ సబ్టెన్ బై కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఈస్ ద ట్వైస్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ద యాంగిల్ సబ్టెన్ బై chord of the circle at the center is twice the angle made by lend angle subtended by same chord at the remaining part of the circle so దీని థియరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్ లోని. ఈ థియరం అయితే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, సమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీని ఆధారంగా ఇదొక chord తీసుకుంటున్నాను, AB అనే chord. ఇప్పుడు ఈ ఏబి అనే కార్డు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి ఇది సెంటర్ దగ్గర దీనికి డబుల్ ఉంటుంది, దీనికి డబుల్ ఉంటుంది, దీనికి డబుల్ ఉంటుంది. సెంటర్ దగ్గర ఈ కార్డు సెంటర్ దగ్గర ఏదైనా యాంగిల్ ఫామ్ చేస్తే ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది, ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది, ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ థియరం నేర్చుకున్నాం కనుక. సో యాంగిల్ సెప్టెన్ బే chord of the circle at the center is twice the angle made by the same chord at the remaining part of the circle. Remaining ఎక్కడ చేసినా సరే దానికి డబుల్ ఉంటుందని నేర్చుకున్నాం. అంటే దీనికన్నా డబుల్, దీనికన్నా డబుల్, అంటే ఇది ఎంత అయితే డబుల్, ఇది ఎంత అయితే ఉందో దాని డబుల్, ఇదంతా ఎంత డబుల్, అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి, అంతే కదా. మరి దీని డబుల్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది, దీనికి డబుల్ అంటే అదే ఆన్సర్ రావాలి, దీని డబుల్ అంటే అదే ఆన్సర్ రావాలి. అంటే ఇప్పుడు అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, ఇక్కడేంటి ఇదొక థియరం. ఇదేంటి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, ఒక సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్ని కూడా మనకి ఈక్వల్ అవుతాయి, ఒక సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి, ఇది 70 డిగ్రీస్ ఇస్తాడు, ఇది ఎక్స్ అని ఇస్తాడు, వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ అంటాడు, 70 డిగ్రీస్. రీజన్ ఏంటి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇంకా పోతే నెక్స్ట్, ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, 180 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కార్డ్ ఎక్కడైనా ఫామ్ చేసింది అనుకోండి, ఇది ఎంత ఉండాలి, దీంట్లో హాఫ్ ఉండాలి, దీనికి డబుల్ కనుక ఇది హాఫ్ అంటే 90 డిగ్రీస్. ఎక్కడైనా 90, ఎక్కడైనా 90, ఇక్కడైనా సరే 90. అంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ ఆర్ 90 డిగ్రీస్, చాలా ఇంపార్టెంట్. ఎలాగ సార్ అంటే ఈ థియరం. సో ఇక్కడ ఎక్కడైతే ఉందో దాని డబుల్, అంటే ఇది 90 అయితేనే ఇది 180 అవుతుంది, ఇది 90 అయితేనే ఇది 180, ఇది 90 అయితేనే 180 అవుతుందన్నమాట. కనుక యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 డిగ్రీస్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ దట్ ఈస్ 90 డిగ్రీస్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ ఈస్ 180 డిగ్రీస్. చాలా చాలా డిఫరెంట్. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటే 90 డిగ్రీస్ పెట్టాలి, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్, అట్ ది సెంటర్ అంటే 180 డిగ్రీస్ పెట్టాలి. ఓకేనా, యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ అంటే 360 డిగ్రీస్, యాంగిల్ ఇన్ సర్కిల్, యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్, అట్ ది సెంటర్ అంటే అంత 360 డిగ్రీస్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అయితే 90 డిగ్రీస్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ ఈజ్ అయితే 180 డిగ్రీస్, యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ అంటే 360 డిగ్రీస్. ఇకపోతే నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ మోస్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇఫ్ 4 వెర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ లైస్ ఆన్ సేమ్ సర్కిల్, లైస్ ఆన్ సేమ్ సర్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఏ బి సి డి, ఇలాగ ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ యొక్క వెర్టిసెస్ అనేవి ఒక సర్కిల్ మీద ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు, సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఇఫ్ 4 వెర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ లైస్ ఆన్ ఏ సర్కిల్, లైస్ ఆన్ ఏ సర్కిల్, ఆ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, దెన్ ద సర్కిల్ ఇస్ కాల్, దెన్ ద క్వాడ్రిలేటర్ ఇస్ కాల్ సైక్లిక్ క్వాడ్రిలేటర్, సైక్లిక్ క్వాడ్రిలేటర్. సైక్లిక్ క్వాడ్రిలేటర్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్
supplementary angles. In a quadrilateral, if opposite angles are supplementary angles, then the quadrilateral is called cyclic quadrilateral. So, if two pair of opposite angles are supplementary angles, then the quadrilateral is called cyclic quadrilateral. And ee two pair opposite angles kuda supplementary angles ayyanu ankonde kachithanga quadrilateral ane avuthi cyclic quadrilateral avuthundi అవుతుందన్నమాట. సో ఇది మొత్తం సర్కిల్స్ యొక్క కాన్సెప్ట్, సర్కిల్ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు అందించాను. మరి వీటిలోని చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏవైతే ఇవి నేర్చుకున్నామో, కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్, ఇఫ్ ఈక్వల్ యాంగిల్స్ మేక్స్ దెన్ ఈక్వల్ కార్డ్స్, ఇవన్నీ థియరమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు థియరం 9.1కి వెళ్దాం. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ సర్కిల్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ given. వాడు ఏది ఇచ్చాడో ఒకసారి రాద్దాం, రాస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక సర్కిల్ డ్రా చేద్దాం, ఇది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, మనం ఈక్వల్ కార్డ్స్ తీసుకుందాం. ఏ బి అని ఒక కార్డ్, ఒక 5 సెంటీమీటర్స్ అనుకుందాం. అదేవిధంగా సిడి అనేది కూడా ఒక 5 సెంటీమీటర్స్ కార్డ్ అనుకుందాం. ఓకేనా? ఈక్వల్గా రావాలి కదా, అందుకని. ఎస్. సో ఇప్పుడు ఏబి ఎంత అయితే ఉందో సిడి కూడా అంతే ఉంది. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఇవి రెండు కూడా సర్కిల్ యొక్క ఈక్వల్ కార్డ్స్, సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. సో ఇదంట సెంటర్ దగ్గర, ఓ అనే సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ని ఏర్పరుస్తున్నాయంట అని చూపించాలి. ఓ ఇది, ఇది ఓ. సో వాడికి ఏం చెప్పు, మనకి సర్కిల్ విత్ సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ, అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఈక్వల్ కార్డ్స్ ఇచ్చాడు. ఏంటి ఈక్వల్ కార్డ్స్? ఈక్వల్ కార్డ్స్ ఇచ్చాడు. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? ఏఓబి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సిఓడి చేయాలి. ఎందుకంటే సెంటర్ దగ్గర రెండు ఒకే యాంగిల్స్ని ఫామ్ చేస్తుందని చూపించాలి. ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి అంటే ఈ కార్డ్ యాంగిల్ దగ్గర, సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో ఈ కార్డ్ కూడా సెంటర్ దగ్గర అంతే యాంగిల్ ఫామ్ చేస్తుందని చూపించాలి. కన్స్ట్రక్షన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి మనకి? సో ఏబి అనే కార్డ్, సిఓ సిడి అనే కార్డ్ రెండు కూడా మనకి ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాం. ఓకేనా? అంటే ఏం చేసాము, ఓఏ ఓబి కలిపాము, ఓసి ఓడి కలిపాము. సో జాయిన్ ఓ టు ఏ బి సి అండ్ డి. సో ఓ నుండి ఏకి బికి సికి డికి కలిపినమాట. ఓఏ ఓబి ఓసి ఓడి, ఇది కన్స్ట్రక్షన్. ప్రూఫ్, ప్రూఫ్ ఏంటంటే, సో ఈ ఏఓబి తీసుకుంటాం, సిఓడి తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏఓబి ఒకటి, ట్రయాంగిల్ సిఓడి ఒకటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఏఓబిలో ఓఏ అలా ఏఓ, ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ. ఇందులో ఏఓ ఇందులో సిఓకి ఈక్వల్. ఎందుకు? సిన్స్ రాడి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ అనేది ఈక్వల్. ఓకేనా? సర్కిల్లో ఇది కానీ ఇది కానీ ఇది కానీ రేడియస్ అనేది ఈక్వల్. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి సిన్స్ గివెన్. వాడు ఇచ్చారు కదా ఈక్వల్ కార్డ్స్ అని ఇచ్చారు కదా. సో ఈక్వల్ కార్డ్స్ అని ఇచ్చారు కదా స్టేట్మెంట్. నెక్స్ట్ ఓబి లేండి బిఓ, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి, ఇందులో ఓబి ఇందులో ఓడి. సిన్స్ అది కూడా ఏంటి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ రాడి. అండ్ ఏంటి, సైడ్ 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 బై ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్సీ,
బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ. ఏం చెప్పచ్చు, మనం తీసుకున్న ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. ట్రయాంగిల్ ఏఓబి ఈస్ కాంగ్రెన్ టు ట్రయాంగిల్ సిఓడి. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో మనకి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, సిపిసిటిఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ సిపిసిటిఆర్ ఈక్వల్. సో సిపిసిటిఆర్ ఈక్వల్ అయితే ఇక్కడ యాంగిల్ పెడదాం, ఇక్కడ యాంగిల్ పెడదాం, అంటే యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. హ్యాండ్స్ ప్రూవ్డ్, ప్రూవ్ అయిపోయింది కదా, అదే కదా మనం ప్రూవ్ చేయాలి. హ్యాండ్స్ ప్రూవ్డ్ చాలా ఈజీ అండి. మీకు ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ తెలిస్తే ఈ థియరం చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థియరం, దీనికి రివర్స్. ఇప్పుడు ఏమన్నాడు, ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాం మనం, ఇది ఇది ఈక్వల్ అని తీసుకున్నాం. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇప్పుడు ఏవైనా టూ కార్డ్స్ సెంటర్ దగ్గర టూ యాంగిల్స్ని ఈక్వల్గా చేస్తే, టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే సెంటర్ దగ్గర, అప్పుడు ఆ తీసుకున్న రెండు కార్డ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ ద యాంగిల్ సబ్టెండ్ బై కార్డ్స్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఆర్ ఈక్వల్, దెన్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. దీనికి రివర్స్లో చేయాలి. ఇది సెంటర్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. ఏబి సిడి, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, గివెన్. ఏమి ఇచ్చాడు, సేమ్ ఇప్పుడులాగే, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇచ్చాడు, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ ఏఓబి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి ఆ డిఓసి. సో యాంగిల్ ఏఓబి ఇస్ నథింగ్ బట్ సిఓడి. ఓకేనా, అది ఇచ్చాడు, అంతే కదా, ఇంకేం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ కార్డ్స్ అనేది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అంటే ఏబి కార్డ్ అనేది సిడి కార్డ్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ అండి ఇది. సో ఇది రేడియస్, ఇది యాంగిల్, ఇది రేడియస్. సో అంటే సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్, బై సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం ఆ రెండు ఏమవుతాయి, కాంగ్రెంట్ అవుతాయి. ఎప్పుడైతే రెండు కాంగ్రెంట్ అయ్యో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అయిపోతుంది, అంతే సింపుల్. సో కన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా ఏంటి కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఏంటి, యాంగిల్ ఆల్రెడీ ఇస్తారు కనుక కన్స్ట్రక్షన్ మనకేమీ ఉండదు దీంట్లో. ఓకేనా, సో లేదంటే జాయిన్ రాసి వచ్చి పర్లేదు, జాయిన్ ఫ్రమ్ ఓ టు ఏ బి సి అండ్ డి. సో ఓ నుండి ఏకి బికి సికి డికి జాయిన్ చేసేయండి. ప్రూఫ్, సింధాలు మనం ఏవైతే ట్రయాంగిల్స్ తీసుకున్నాం అదే ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏఓబి ట్రయాంగిల్ సిఓడి. సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ సిన్స్ రాడి, రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు యాంగిల్ తీసుకోవాలి. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి సిన్స్ గివెన్, వాడు ఇచ్చాడు అది స్టేట్మెంట్ గివెన్ దట్. మళ్ళీ ఇప్పుడు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. సో ఏఓ తీసుకున్నాం, నెక్స్ట్ ఓడి, సిఓ తీసుకున్నాం, ఓడి తీసుకోవాలి, ఓడి సిన్స్ రాడి. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో మనకి ఇప్పుడు ఏంటి, ఇది ఇది సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్ బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ రూల్, బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ. ఏం చెప్పచ్చు, మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ సిఓడి. సో ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో మనకి ఏబిసిడి అనేది ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో ఏబి అనేది ఒక కార్డు, సిడి అనేది ఒక కార్డు, సిన్స్ సిపిసిటిఆర్ ఈక్వల్, సిన్స్ సిపిసిటిఆర్ ఈక్వల్.
అండ్ స్ప్రూడ్. సో చాలా అంటే చాలా ఈజీగా ఈ థీరంను మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం 9.3 థీరంకి వెళ్దాం. ఇప్పుడు థీరం నెంబర్ 9.3కి వెళ్దాం. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు కార్డ్ బైసెక్ట్స్ ది కార్డ్. అంటే ఒక సర్కిల్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ సర్కిల్లో ఏంటంటే మనకి ఒక కార్డ్ ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది. ఇప్పుడు ఈ సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ ఈ కార్డ్కి డ్రా చేసామనుకోండి. ఒక కార్డ్ ఏబి అనే ఒక కార్డ్ ఉంది, ఈ ఏ సెంటర్ అనేది ఓ ఉంది. ఈ ఓ అనే సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ మనం డ్రా చేసామనుకోండి, పర్పెండిక్యులర్ పి కనుక పి అనుకుందాం. సో ఓపి అనే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ ఓపి అనేది ఈ ఏబి కార్డ్ని బైసెక్ట్ చేస్తుందన్నమాట అని ప్రూవ్ చేయాలి. బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఏ కార్డ్ బైసెక్స్ ది కార్డ్. సో అంటే మనం ఒక కార్డ్కి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే ఖచ్చితంగా అది ఆ కార్డ్ని బైసెక్ చేస్తుంది, అంటే రెండు ముక్కలుగా, రెండు సమాన ముక్కలుగా చేస్తుందని ప్రూవ్ చేయాలి. లేటెస్ట్ ప్రూఫ్ గివెన్ ఏమిచ్చాడు? సర్కిల్ విత్ సెంటర్ ఇచ్చాడు. ఓకేనా? ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఇంకేమి ఇచ్చాడు? ఏబి అనేది ఒక కార్డ్ ఇచ్చాడు. ఏబి ఈజ్ ఏ కార్డ్. ఇంకేమి ఇచ్చాడు? ఓపి ఈజ్ ఏ పర్పెండిక్యులర్. ఓపి ఈజ్ పర్పెండిక్యులర్. ఓపి ఈజ్ పర్పెండిక్యులర్. ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఏబి కార్డ్కి ఓపి అనేది పర్పెండిక్యులర్. ఇదంతా వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని ప్రూవ్ చేయాలి. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. అంటే కార్డ్ అనేది రెండు ముక్కలుగా, రెండు సమాన ముక్కలుగా విభజిస్తుంది, డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి ఆర్టీపీ. సో కన్స్ట్రక్షన్ జాయిన్ ఓఏ జాయిన్ ఓబి. జాయిన్ ఓఏ అండ్ ఓబి అంటే ఓఏని ఓబిని జాయిన్ చేయాలని అర్థమాట. నెక్స్ట్ ప్రూఫ్ సేమ్ ఇందా అలాగే. సో ఓపిఏ ఒకటి, ఓపీబి ఒకటి, ఒక ట్రయాంగిల్స్ తీసుకున్నాం. సో ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓపీబి. సో ట్రయాంగిల్ ఓపీఏ, ట్రయాంగిల్ ఓపీబి. ఓపీఏ ఒకటి, ఓపీబి ఒకటి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఇక్కడ ఓఏ ఉంది, ఇక్కడ ఓబి ఉంది. సో కనుక ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి సిన్స్. ఎందుకు? ఆ రెండు ఈక్వల్ రేడియస్, రెండు కూడా రేడియ ఆఫ్ ది సర్కిల్. సో రేడియ ఆఫ్ ది సర్కిల్ సిన్స్ రేడీ, రేడియ ఆఫ్ ది సర్కిల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపి అనేది దీనికి ఉంది, దానికి ఉంది. కనుక ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి సిన్స్ కామన్ సైడ్. ఏంటది? కామన్ సైడ్. నెక్స్ట్ ఏమిచ్చాడు మనకి? ఇక్కడ సెంటర్ అన్నాడు, ఏబి ఈజ్ ఏ కార్డ్ అన్నాడు, ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్, ఇది కూడా మనకి 90 డిగ్రీస్. అంటే ఏంటి? మనకి ఈ రెండు చూపిస్తాం, ఇది చూపించాం. ఇప్పుడు 90 డిగ్రీస్ చూపించాలి. అంటే ఓపీఏ ఇదే యాంగిల్కి, ఇక్కడ ఓపీఏ 90 డిగ్రీస్, ఓపీబీ 90 డిగ్రీస్. కనుక యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీబి సిన్స్ రైట్ యాంగిల్. ఏంటది? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడైనా సరే ఈక్వల్ అన్నమాట. సో రైట్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది సైడ్ వచ్చింది, ఇది కూడా సైడ్ వచ్చింది, ఇది యాంగిల్ వచ్చింది. కాకపోతే యాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్. కనుక ఇది ఏం తీసుకోవచ్చు మనం? ఆర్ తీసుకోవచ్చు, రైట్ యాంగిల్. ఇది ఓఏ అనేది రేడియస్ కదా, రేడియస్ అంటే ఏంటి? హైపోటెనస్. కనుక ఇది హెచ్ తీసుకోవచ్చు. ఇదేం తీసుకోవచ్చు? హెచ్. ఇది సైడ్ అంటే ఆర్హెచ్ఎస్. సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ
బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెస్. మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రెంట్ ఇచ్చేదే ట్రయాంగిల్ ఓపీఏ ఈస్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఓపీబి. ఎప్పుడైతే ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్స్, దేర్ ఫోర్ సిపిసిటిఆర్ ఈక్వల్, సిపిసిటిఆర్ ఈక్వల్ అంటే ఈ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి. అదే కానీ మనం చూపించాలి ఏపీ ఈజ్ ఈక్వల్ పిబి. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి అంటే ఇందులో టూ సైడ్స్ అంటే టూ నెక్స్ట్ టూ లెటర్స్ నెక్స్ట్ టూ లెటర్స్ ఈక్వల్ అంటే ఏంటి మనకి? సో మనకి ఏంటి అది బైసెక్టింగ్ అయ్యాయి. సో ఏపీ ఈజ్ ఈక్వల్ పిబి అంటే ఇచ్చిన ఏబి అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయ్యింది, హెన్స్ ప్రూవ్డ్. సో అయిపోయింది థియరం. నెక్స్ట్ ఫోర్త్ థియరం, దీనికి రివర్స్, ఈ థియరంకి రివర్స్ కాన్వర్స్ అని అనొచ్చమాట. ఒక సర్కిల్ ఉంది, ద లైన్ డ్రాన్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు బైసెక్ట్ ది కార్డ్. ఇది ఒక కార్డ్ ఉంది, ఏబి అనే కార్డు, సెంటర్ నుండి దీనికి ఒక లైన్ డ్రా చేశారు బైసెక్ట్ చేయడానికంట, అంటే ఇది బైసెక్టింగ్ మాట. ఇది ఓ, ఇది పి, అంటే ఆడు ఏం ఇచ్చాడు, ఇది బైసెక్టింగ్ అనేసాడు. అయితే ఇప్పుడు మనకేంటి, ఇది ఏదైతే లైన్ తీసుకున్నామో అది కార్డ్కి 90 డిగ్రీస్ చేస్తుంది, బైసెక్టింగ్ బైసెక్టింగ్ చేస్తున్న లైన్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలన్నమాట, పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. సో లేటెస్ట్ సేమ్ గివెన్, వాడు ఏదైతే ఇచ్చాడో అది క్లియర్గా చదువుకుంటూ మనం రాస్తే సరిపోద్ది. సో ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏబిఈజే కార్డ్ ఇచ్చాడు, ఏబిఈజే కార్డ్, ఏబిఈజే కార్డ్ బైసెక్టింగ్ బై ఓపీ, బైసెక్టింగ్, బైసెక్టింగ్ బై ఓపీ, ఓపీ ద్వారా అది బైసెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్, దాని అర్థం ఏంటి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ ఇస్తాడు, ఏపీ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు పీబీ ఇస్తాడు, ఇంకేమైనా ఇచ్చాడా అంతే. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, ఆర్టీపీ, ఆర్టీపీ, ద లైన్ డ్రాన్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు బైసెక్ట్ ద కార్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ ది కార్డ్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఓపీ అనేది ఏబీకి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఇది మాట ఓపీ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబి, ఆర్ ఏబి ఇస్ పర్పెండిక్యులర్ టు ఓపీ. కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఏంటి, జాయిన్ ఓఏ, జాయిన్ ఓబి, రేడియసెస్ జాయిన్ చేస్తుందన్నమాట. సో జాయిన్ ఓఏ అండ్ ఓబి సేమ్. ఇప్పుడు ఏవైతే ట్రయాంగిల్స్ తీసుకున్నా అవే ట్రయాంగిల్స్ తీసుకుందాం, అయిపోద్ది ప్రూఫ్. ట్రయాంగిల్ ఓపీఏ, ట్రయాంగిల్ ఓపీబి. సో ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, చూడండి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి సిన్స్ రేడియస్ ఏంటది, రాడి. నెక్స్ట్ ఈ రెండింటిలో కూడా ఓపీ అనేది కామన్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ సిన్స్ కామన్ సైడ్, కామన్ సైడ్. నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ సిన్స్ అది వాడిస్తాడు ఏపీ ఈజ్ ఈక్వల్ పీబీ, ఎందుకంటే బైసెక్టింగ్ చేస్తుంది మనం తీసుకున్న లైన్ అనేది బైసెక్టింగ్ చేస్తుంది సిన్స్ గివెన్. అండ్ ఏంటి సైడ్, సైడ్, సైడ్ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ, బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ ట్రయాంగిల్ ఓపీఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓపీబి. మరి రెండు కాంగ్రెన్స్ అయ్యాయి కనుక మనకి మీకు ఓపీఏ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఓపీబి యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ట్రయాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓపీబి అంతే కదా, ఓపీఏ ఎంత అయితే ఉంటుందో ఓపీబి కూడా అంతే ఉంటుంది, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ సిన్స్ సిపిసిటిఆర్ ఈక్వల్.
సో దేర్ ఫోర్ సిపి సిటిఆర్ ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయితే మీరు బాబ్జ్ చేయండి, పీ దగ్గర మనకి 180 డిగ్రీస్, పీ దగ్గర ఏంటి 180 డిగ్రీస్, ఎందుకంటే ఇది లీనియర్ పేర్, యాంగిల్ పీ దగ్గర ఏంటి 180 డిగ్రీస్. కనుక ఇక్కడ యాంగిల్ ఏపీబి, ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కానీ యాంగిల్ ఏపీబీని ఏం రాయొచ్చు మనం, ఏపీఓ అండ్ బీపీఓ రాయొచ్చు, ఏపీఓ ప్లస్ బీపీఓ ఈజ్ ఈక్వల్ టు 180. కానీ యాంగిల్ ఏపీఓ అన్న ఓపీఏ అన్న ఒకటే కదా, కనుక యాంగిల్ ఓపీఏ ప్లస్ యాంగిల్ బీపీఓ అన్న ఓపీబీ అన్న ఒకటే కదా, యాంగిల్ ఓపీబీ ఓపీబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కానీ మీరు బాబ్ చేయండి రెండు ఈక్వల్, ఓపీఏ అన్న ఓపీబీ అన్న ఒకటే, అంటే దీన్ని ఏం రాయచ్చు, యాంగిల్ ఓపీఏ ప్లస్ మళ్ళీ దీన్ని యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎన్ని రెండు రెండు ఉన్నాయి, ఓపీఏ ఓపీఏలో రెండు ఉన్నాయి, కనుక 2 ఇంటూ యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఓపీఏ వద్ది 180/2 అవుతుంది, 2 వన్స్ 2 90స్. సో కనుక దేర్ ఫోర్ యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అంటే యాంగిల్ ఓపీఏ 90 డిగ్రీస్ ఏంటంటే ఇది 90 అయిందంటే ఇది కూడా మనకి 90 అవుతుంది. సో 90 డిగ్రీస్ ఏంటంటే ఏంటి, ఈ లైన్ ఏంటి పెర్పెండికులర్ టు ఈచ్ అదర్. సో దేర్ ఫోర్ ఓపీ ఈస్ పెర్పెండికులర్ టు ఏబి, హెన్స్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ మనం 9.5 థీరంకి వెళ్దాం. ఇప్పుడు మనం థీరం నెంబర్ 9.5కి వెళ్దాం. థీరం నెంబర్ 9.5, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ అంట సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని చూపించాలంట. లెటెస్ట్ ఇది ఒక సర్కిల్, ఇది ఒక 5 సెంటీమీటర్స్ కార్డ్, ఇది కూడా ఒక 5 సెంటీమీటర్స్ కార్డ్, ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది సెంటర్, సెంటర్ ఓ. సో ఓ నుండి ఏబికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది పి అనుకుందాం. అదేవిధంగా ఓ నుండి సిడి కూడా పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, ఇది క్యూ అనుకుందాం. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని ప్రూవ్ చేయమన్నాడు. సో లెటెస్ట్ చాలా ఈజీ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ a circle with center O, a circle with center O, ఇంకేం ఇచ్చాడు, AB and CD are equal cards, AB is equal to CD are equal cards. ఇంకేమైనా ఇచ్చాడా మనకి, సో ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని ప్రూవ్ చేయాలి. సో ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. సో ఏం ప్రూవ్ చేయాలి మనం, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓకే అని ప్రూవ్ చేయాలి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. సో మనకు నచ్చిన లెటర్స్ తీసుకొచ్చండి, మీరు ఏ లెటర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఏంటంటే నేనేం చేస్తానంటే ఈ ఓఏని జాయిన్ చేస్తాను, అదేవిధంగా ఈ ఓసీని కూడా జాయిన్ చేస్తాను. ఓఏ ఓసీని మనం జాయిన్ చేద్దాం. జాయిన్ ఓఏ అండ్ ఓసీ. ఎందుకు సార్ ఆ రెండే జాయిన్ చేశారంటే చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ. నెక్స్ట్ ఈ ఏబిసిడి ఈక్వల్ కనుక అందులో హాఫ్ తీసుకుంటే ఏపీ అవుతుంది, ఇందులో హాఫ్ తీసుకుంటే సిక్యూ, ఈ రెండు కూడా ఈక్వల్.
నెక్స్ట్ మనం ఒక పెర్పెండిక్యులర్ ఇక్కడ డ్రా చేసాం, ఇక్కడ డ్రా చేసాం కనుక, సో ఇక్కడ రైట్ యాంగిల్ అంటే బై ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఈ రెండే అవుతాయి కాంగ్రెంట్ ఈచ్ అదర్. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెంట్ ఈచ్ అదర్ అయ్యాయో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అయిపోయింది తీరు అంతే. ప్రూఫ్ ఓపీఏ ట్రయాంగిల్ ఓపీఏ తీసుకుందాం. ఓక్యూసి ట్రయాంగిల్ ఓక్యూసి. ఇప్పుడు ఓపీఏలో ఓక్యూసీలో ఓఏ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లెటర్ లాస్ట్ ఓసి. సిన్స్ ఏంటి ఓఏ ఓసి ఏంటి రాడీ, సో రాడీ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ యాంగిల్ ఓపీఏ, యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓక్యూసి. సిన్స్ రైట్ యాంగిల్స్ ఏంటది రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడైనా సరే ఈక్వల్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి బికాల్ ఈక్వల్ కార్డ్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. అందులో హాఫ్ తీసుకున్నాం అనుకోండి ఏబి బై టు సిడి బై టు, సో ఏబి బై టూలో ఏమవుతుంది ఏపీ అవుతుంది, సిడి బై టూలో తీసుకుంటే హాఫ్ తీసుకుంటే సిక్యూ అవుతుంది. సిన్స్ ఈక్వల్ కార్డ్స్ హాఫ్స్, ఈక్వల్ కార్డ్స్ హాఫ్స్, ఈక్వల్ కార్డ్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు వాటిని హాఫ్స్ కూడా ఈక్వల్ అవుతాయి మేడం. సో ఇప్పుడు మనకి చూడండి ఇదేమొచ్చింది సైడ్ వచ్చింది, అంటే ఇదేంటి హైపోటెనస్ హెచ్, ఇదేంటి మనకి యాంగిల్, యాంగిల్ అంటే ఏంటి రైట్ యాంగిల్, ఏంటి ఇది రైట్ యాంగిల్, ఇదేంటి సైడ్. సో ఆర్హెచ్ఎస్ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమంటాయి కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. ఓపీఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓక్యూసి. ఇప్పుడు చూడండి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అయింది కదా, సో దేర్ ఫోర్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అంటే ఏంటి ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి సిన్స్ సిపిసిటిఆర్ ఈక్వల్, సిపిసిటిఆర్ ఈక్వల్. జస్ట్ మనం ట్రయాంగిల్స్లో నేర్చుకున్న కాంగ్రెన్స్ వస్తే ఇవన్నీ చాలా ఈజీ అండి. నెక్స్ట్ దీని కాన్వర్స్. ఇప్పుడు ఏం చెప్పాము ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి, ఒకవేళ ఏవైనా టూ కార్డ్స్ సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఆ టూ కార్డ్స్ ఈక్వల్, ఆ టూ కార్డ్స్ ఏంటి ఈక్వల్, సేమ్ ఇదే తీరం కాన్వర్స్. సో సర్కిల్ ఇక్కడ ఒక కార్డ్, ఇక్కడ ఒక కార్డ్, ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాం మనకి ఏంటంటే టూ కార్డ్స్ తీసుకున్నాను ఇవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఏబి అనేది ఒక కార్డ్, సిడి అనేది ఇంకొక కార్డ్, సెంటర్ ఈ సెంటర్ నుండి ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓఏని జాయిన్ చేద్దాము, ఓసీని కూడా జాయిన్ చేద్దాం. ఓకేనా ఇక్కడ కూడా ఏంటి ఇది పి ఇది క్యూ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ రెండు కార్డ్స్ ఈక్వల్స్ అని ప్రూవ్ చేయాలి, ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఎలా తీసుకున్నా అలాగే ఇక్కడ ఓఏ ఇక్కడ ఓసి ఈక్వల్, ఇక్కడ ఓపీ ఇక్కడ ఓక్యూ ఈక్వల్. నెక్స్ట్ ఇది 90 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్, మళ్ళీ బై ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ రెండే అవుతాయి కాంగ్రెస్ అవుతాయి. ఎప్పుడైతే రెండు కాంగ్రెస్ అయ్యో ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అవుతుంది, దాన్ని ఇంటూ టూ చేశాను అనుకోండి, సో టూ ఏపీస్ అన్నా ఏబీ అన్నా ఒకటే, టూ సిక్యూస్ అన్నా సిడి అన్నా ఒకటే, సో సేమ్ థియరం అన్నమాట గివెన్. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏబి అండ్ సిడిఆర్ టూ కార్డ్స్, సిడిఆర్ టూ కార్డ్స్. ఇంకా వచ్చేటక్కడ మనకి
OP = OQ. ఆ టూ కార్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్. కార్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి, ఆ లెంత్ ఆఫ్ ది ఫస్ట్ కార్డ్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది సెకండ్ కార్డ్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సీడీఏ ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఏం చేద్దాం, ఇక్కడ మనకి జాయిన్ చేద్దాం. ఎయిట్ జాయిన్ చేద్దాం, ఓఏ అండ్ ఓసీ జాయిన్ చేద్దాం. జాయిన్ ఓఏ అండ్ ఓసీ, జాయిన్ ఓఏ అండ్ ఓసీ. సేమ్ ఇదే ఎలా యాస్టీస్గా కాపీ కొట్టినా, కాకపోతే ఇక్కడ చిన్న చిన్న మారుతుంది అంతే. ప్రూఫ్ ఏం తీసుకుందాం, ఓపీఏ ఇక్కడ అదే తీసుకున్నాం. సో ట్రయాంగిల్ ఓపీఏ, ట్రయాంగిల్ ఓక్యూసీ. ఓపీఏలో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ సిన్స్ రాడీ. సో రాడీ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ యాంగిల్, యాంగిల్ ఓపీఏ, యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓక్యూసీ సిన్స్ రైట్ యాంగిల్స్, రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్, ఆ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంకేంటి మనకి ఇప్పుడు తెలుసు, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఇదేంటి, సిన్స్ గివెన్ వాడు ఇచ్చాడు, అవేంటి ఆ టూ కార్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కనుక వాడు ఇచ్చాడు. ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇది హైపోటెనస్ వచ్చింది, ఇది రైట్ యాంగిల్ వచ్చింది, ఇది సైడ్ వచ్చింది. బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రెన్సీ ఇచ్చేది. ఓపీఏ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఓక్యూసీ, దేర్ ఫోర్ ఎప్పుడైతే ఇవి అయ్యాయో మనకి ఏమవుతుంది, మనకి ఈ పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ, పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ, ఆర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. సో సిన్స్ సిపి సిటీఆర్ ఈక్వల్, సిపి సిటీఆర్ ఈక్వల్, దీన్ని టూతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, టూ ఇంటూ ఏపీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ క్యూసీ. ఇక్కడ ఈ రెండు మనకి ఏదైనా సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది బైసెక్టింగ్ అవుతుంది. అంటే టూ ఏపీస్ అన్నా ఏబీ అన్నా ఒకటే, టూ సిక్యూస్ అన్నా సిడీ అన్నా ఒకటే. సో కనుక ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడీ. సో ద లెంత్ ఆఫ్ ది కార్డ్స్ ఆర్ ఈక్వల్, ద లెంత్ ఆఫ్ ది కార్డ్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ మనం 9.7 థియరంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 9.7 ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరం. దిస్ ఇస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరం, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరం. సో ఖచ్చితంగా మీకు ఈ థియరం రావాలి, బహాటింగ్ రావాలి, థియరం యొక్క ప్రూఫ్ కూడా రావాలి, అంత ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇది, ఏంటి ఎంత స్టేట్మెంట్ ఉంది, చాలా ఈజీ అండి, డయాగ్రామ్ మీకు వస్తే చాలా ఈజీ. ఇక్కడ ఏదైతే రాశాడో మనం అదే డయాగ్రామ్ గీద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ద యాంగిల్ అంటే యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి, సబ్టెండెడ్ యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి బై అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్, అంటే ఒక సర్కిల్లో ఒక ఆర్క్. ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ అట్ ది సెంటర్. సో ఈ సెంటర్ దగ్గర ఒక ఆర్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. సో ఇది ఏ, ఇది బి, ఇది ఓ అనుకుంటే ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. ఈ యాంగిల్ అంట ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ ఆఫ్ ది సర్కిల్, ఏబిఎన్ ఆర్క్ సెంటర్ దగ్గర ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. ఈ యాంగిల్ అంట ఈస్ ట్వైస్ లేదంటే డబుల్, ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఇట్, అంటే ఈ యాంగిల్ అంట వేరే ఇంకో యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. అది ఎక్కడ ఉంటుంది, సెప్టెండ్ అది కూడా ఈ ఆర్కే ఫామ్ చేస్తుంది బై అట్ ఎనీ పాయింట్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు ఇది ఆర్క్ కదా, ఈ ఆర్క్ కాకుండా మిగిలిన ప్లేస్లోని ఎక్కడైనా సరే మీరు ఎక్కడ తీసుకున్నా సరే అది డబుల్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ తీసుకున్నాను అనుకోండి,
నేను ఇక్కడ ఒక సి అనే పాయింట్ లేదంటే డి అనే పాయింట్ తీసుకుంటాం. ఇది సి, ఇది ఆర్క్ కనుక మూడు లెటర్స్ ఉండాలి కనుక. సో అంటే ఇప్పుడు ఏఓబి యాంగిల్ అంట ఈ ఏడీబీ యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. సో ఈ ఏఓబి యాంగిల్ అంట ఈ ఏడీబీ యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. సో అది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? సో లేటెస్ట్ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి గివెన్, వాడే ఇచ్చాడు గివెన్, ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇచ్చాడు. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, విత్ సెంటర్ ఓ, ఒక సర్కిల్ని ఇచ్చాడు, సెంటర్ ఓ కలిగిన ఒక సర్కిల్ని ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు, ఏసీబీ ఈజ్ ఎన్ ఆర్క్, ఈజ్ ఎన్ ఆర్క్, ఏసీబీ అనేది ఒక ఆర్క్ ఇచ్చాడు. ఓకేనా? ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ ఏఓబి ఇచ్చాడు, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఎన్ యాంగిల్ సబ్టెండెడ్ బై, సబ్టెండెడ్ బై ఆర్క్. ఇదంతా వాడిచ్చాడు. అంటే ఏంటి, ఇదంతా ద యాంగిల్ సబ్టెండ్ బై ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఈజ్, అంటే ఇదంతా వాడిచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్టీపి రిక్వైర్డ్ టు ప్రూవ్ ఈ యాంగిల్ అంట, యాంగిల్ ఏఓబి అంట ఈజ్ ట్వైస్, డబుల్ ఉంటుంది దేనికి, ఏడీబీకి, యాంగిల్ ఏడీబీ, యాంగిల్ ఏడీబీ, ఇది ప్రూవ్ చేయాలి మనకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్ ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకి ఈ డిఓని జాయిన్ చేయడం. ఏం చేయాలి, ఈ డిఓని జాయిన్ చేయాలి. అంటే డిని ఓని జాయిన్ చేస్తే ఇక్కడ యాంగిల్ అనేది ఉంది కదా మనకి, ఇక్కడ యాంగిల్ అనేది ఏంటంటే మనకి బైసెక్టింగ్ అవుతుంది. ఎందుకంటే మనకి సెంటర్ నుండి ఏదైనా ఒక లైన్ మనం డ్రా చేస్తే యాంగిల్ కానీ లేని లైన్ సెగ్మెంట్ కానీ అది బైసెక్టింగ్ అవుతుంది. కనుక ఈ డి అనే యాంగిల్ బైసెక్టింగ్ అవుతుంది. జాయిన్ డిఓ ఆర్ ఓడి, జాయిన్ ఓడి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్, మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కనుక నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. కనుక ఈ రెండు ఈక్వల్. కనుక ఇక్కడ నేను వై అనుకుంటే ఇది కూడా మనకేమవుద్ది, వై అవుతుంది. ఓకేనా? సిన్స్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. సో ఎందుకు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి, బికాజ్ ఆల్ రేడియస్. సో ఆర్ ఆల్ రేడియస్, ఆర్ రేడియస్, ఆర్ రాడి ఆఫ్ సర్కిల్. అప్పుడు మనకి ఇది ఒక ఐసోస్లిస్ ట్రయాంగిల్ అవుతుంది, ఇది కూడా ఒక ఐసోస్లిస్ ట్రయాంగిల్ అవుతుంది. సో అంటే ఓఏడి అనేది ఒక ఐసోస్లిస్ ట్రయాంగిల్, ఓబిడి అనేది ఒక ఐసోస్లిస్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఈ ఓడిని నేను ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి, ఈ ఓడిని ఎక్స్టెన్షన్ చేస్తే ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది కూడా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో అంటే నేను ఒక ఈ అనే పాయింట్ వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఎక్స్టెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏడి, ఓఏడి. సో ఓఏడి నుండి మనం ఏం రాయొచ్చు, యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఏఓఈ. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్, అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్. సో యాంగిల్ ఏఓఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, టూ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, ఓఏ ఓఏడి తీసుకున్నాను, ఇప్పుడు ఓబిడి తీసుకున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిడి, ఓబిడి నుండి ఏం రాయొచ్చు మనం, ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం రాస్తాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏఓఈ రాస్తాం, ఇక్కడ బిఓఈ,
సో బిఓఈ, బిఓఈ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది లోపల ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ బిఓఈ, యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వై, సమ్ ఆఫ్ ది ఆపోజిట్స్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై వచ్చింది, ఎక్స్ ప్లస్ వై. సో ఏడీబీ ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు మనకేం కావాలి, యాంగిల్ ఏఓడీ, ఏఓబీ కావాలి. సో యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు, ఏఓబి అంటే ఏంటి, యాంగిల్ ఏఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓఈ ఎంత వచ్చింది మనకి, 2x వచ్చింది, ప్లస్ యాంగిల్ బిఓఈ ఎంత వచ్చింది మనకి, 2y వచ్చింది. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు రెండింటిలో 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ అంటే ఆల్రెడీ ఏంటి, ఏడీబీ కదా, కనుక దేర్ ఫోర్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏడిబి అయిపోయింది, హ్యాన్స్ ప్రూవ్డ్ అంతే కదా ఇప్పుడు. సో ఏఓబి దగ్గర వచ్చిన యాంగిల్ అంట, మిగతా ఇంకెక్కడ వచ్చినా సరే ఆ యాంగిల్కి ట్వైస్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వే అనేది ఏఓడి యాంగిల్, దానికి ట్వైస్ ఉంది కదా. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్, ఎక్స్ ప్లస్ అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏడిబి. సో కనుక ఈ సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ మిగిలిన ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర ఏర్పడిన యాంగిల్కి మనకి ఏంటి, ట్వైస్ ఉంటుంది లేదంటే డబుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ మనం 9.8 థీరంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 9.8 థీరం, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్, అంటే ఒకే సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అని తీసుకోవాలన్నమాట. చూద్దాం, ఒక సర్కిల్ తీసుకున్నాను, సో ఏబి అనే ఒక కార్డ్ తీసుకున్నాను, ఇది ఒక సెగ్మెంట్ అదొక సెగ్మెంట్. ఇప్పుడు మనం ఏబి ద్వారా ఒక ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేసాం, అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని డి అనే పాయింట్ తీసుకుని ఈ ఏడిబి కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ సి యాంగిల్ డి యాంగిల్ అంటే ఏసీడి ఏడిబి ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి, మేజర్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూచాలి, రెండైనా కాదు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, సో ఇది ఒక సెగ్మెంట్ ఇది ఒక సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి, అది మనకు ఆన్సర్. ఓకే, గివెన్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఫామ్ అవ్వాలంటే అయితే కార్డ్ అయినా అవ్వాలి లేదంటే ఆర్క్ అయినా అవ్వాలి. ఏబి ఈజ్ ఏ కార్డ్, ఏబి ఈజ్ ఏ కార్డ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఏసీబి అండ్ ఏడిసి, ఏడిబి, ఏసీబి అండ్ ఏడిబి ఆర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, అది కూడా ఆడిచ్చాడు. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. అంతేనండి, ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ మనకి, ఈ రెండు ఈక్వల్ ప్రూవ్ చేయాలి, యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి, యాంగిల్ ఏసీబి అనేది యాంగిల్ ఏడిబికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేస్తాం అంటే చూడండి, ఇక్కడ సెంటర్ ఓ తీసుకుంటాను నేను, ఈ సెంటర్ ఓ నుండి ఓఏ ఓకి ఓఏని అదేవిధంగా ఓబిని జాయిన్ చేస్తాను. సెంటర్ ఓ తీసుకున్నాను, జాయిన్ ఓఏ అండ్ ఓబి, జాయిన్ ఓఏ అండ్ ఓబి, ఓఏ ఓబిని జాయిన్ చేస్తాం. ప్రూఫ్,
ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇందాలు మనం ఒక తీరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, సెంటర్ దగ్గర ఏదైనా ఒక యాంగిల్ చేసింది అనుకోండి, ఒక కార్డ్ కానీ లేదంటే ఒక ఆర్క్ కానీ, అది మీరా ఇంకా ఎక్కడ చేసినా అది ట్వైస్ ఉంటుందని మనం నేర్చుకున్నాం. ట్వైస్ అంటే ఇప్పుడు మనం ఈ ఏఓబి యాంగిల్, వీ నో దట్, వీ నో దట్ యాంగిల్ ఏఓబి, ఈ ఏఓబి అనేది యాంగిల్ ఏసీబీకి ట్వైస్ ఉంటుంది. సో 2 ఇంటూ యాంగిల్ ఏసీబి. అదేవిధంగా యాంగిల్ ఏఓబి అనేది ఈ యాంగిల్ కూడా ట్వైస్ ఉంటుంది, 2 ఇంటూ యాంగిల్ ఏడీబి. ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏసీబి, ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడీబి. ఓకేనా, ఏమొచ్చింది, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ది 2 ఇంటూ యాంగిల్ ఏడీబి వచ్చింది. కానీ ఏఓబి అంటే ఏం రాయొచ్చు మనకి, 2 ఇంటూ ఏసీబి రాయొచ్చు, 2 ఇంటూ యాంగిల్ ఏసీబి రాయొచ్చు. సో 2 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడీబి. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, సో దేర్ ఫార్ ద యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, ద యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ హెన్స్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనకి చాలా అంటే చాలా ఈజీగా థీరమ్ను చేయొచ్చండి. నెక్స్ట్ మనం 9.9, 9.10, 9.11 ఈ 3 థీరమ్స్ అయిపోతే మనకి ఈ చాప్టర్ అనేది అయిపోయినట్టు. నెక్స్ట్ మనం 9.9 థీరమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థీరమ్ నెంబర్ 9.9 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమైతే ఇచ్చాడో అది మనం కొంచెం చదివి బాగా అర్థం చేసుకోవాలి, 1-2 సార్లు చదివి బాగా అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్, ఒక 2 పాయింట్స్ ఉన్నాయంట, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే ఒక లైన్ సెగ్మెంట్ ఉందంట. ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ సబ్స్టెన్స్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ 2 అదర్ పాయింట్స్ లైయింగ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్కి సేమ్ సైడ్ అంటే ఇటువైపు కానీ, ఈ లైన్ సెగ్మెంట్కి సేమ్ సైడ్ అంటే ఇటువైపు కానీ ఒక 2 పాయింట్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర ఈ మనం తీసుకున్న ఏబి అనే లైన్ సెగ్మెంట్ అనేది 2 యాంగిల్స్ ఈక్వల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుందంట. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో ఇది సి, ఇది డి అనుకుందాం. అట్ అదర్ టూ పాయింట్స్ లైయింగ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్, దెన్ ద 4 పాయింట్స్ లైయింగ్ ఆన్ ది సర్కిల్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. ఓకేనా, అంటే ఇలాగా ఈ 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉందని మనం ప్రూవ్ చేయాలి. సో దాన్నే కాన్సైక్లిక్ సైక్లిక్ అంటారు. సో కాన్సైక్లిక్ పాయింట్స్ అంటమాట. సో 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉంటే దాన్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటమాట. అంటే సో ఇది సైక్లిక్ కోఆర్డినేటర్ని ప్రూవ్ చేయాలన్నమాట. ఏబిసిడి అనేది సైక్లిక్ కోఆర్డినేటర్ని ప్రూవ్ చేయాలి. లేటెస్ట్ given ఏం ఇచ్చాడు, గివెన్ ఏబి ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్, సో ఏబి అనేది మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, సి కామా డి అనేవి లైన్ సెగ్మెంట్కి ఒకే వైపున ఉన్న పాయింట్స్ అన్నమాట. C, D are points which are lying on, which are lying on same side of AB, same side of AB line segment.
ఇది కూడా వాడచ్చు. ఇంకేం ఇచ్చారు మనకి, జాయినింగ్ టూ పాయింట్స్ సబ్స్టెన్స్ ఈక్వల్ యాంగిల్స్, ఈక్వల్ యాంగిల్స్ ఇవి సబ్స్టెన్స్ చేస్తాను. అంటే ఈ ఏసీబి అనేది ఈ ఏడీబీకి ఈక్వల్ అన్నమాట. యాంగిల్ ఏసీబి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఏడీబి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, దెన్ ద ఫోర్ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సర్కిల్. సో ఫోర్ పాయింట్స్ కూడా సర్కిల్ మీద ఉన్నాయంటే ఏంటి అర్థం, అది సైక్లిక్ క్వాడ్రిలేటర్ని ప్రూవ్ చేయాలి, సైక్లిక్ క్వాడ్రిలేటర్ని ప్రూవ్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఏంటంటే స్టేట్మెంట్ వాడైతే ఇచ్చాడో అది రాస్తాం. సో ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, సీకామాడి అనేవి లైన్ సెగ్మెంట్కి ఒకే వైపున ఉన్న యాంగిల్స్, అదేవిధంగా ఈ టూ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, వాడేమన్నాడు, దెన్ ద ఫోర్ పాయింట్స్ లయింగ్ ఆన్ ది సర్కిల్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్టీపి ఏం ప్రూవ్ చేయాలంటే, ఏబిసిడిఆర్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. కాన్సైక్లిక్, కాన్సైక్లిక్ అంటే అర్థం ఏంటి, ఈ నాలుగు పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి, ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. కన్స్ట్రక్షన్ సో కన్స్ట్రక్షన్ ఏం చేయాలి ఇక్కడ మనకి, ఇప్పుడు ఏబిసిడి అనేవి ఒకే సర్కిల్ మీద ఉంటే మనకి తీరం అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏబిసి ద్వారా ఒక సర్కిల్ డ్రా చేయాలి, డ్రా ఏ సర్కిల్ విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ తీసుకోవాలి, కొలీనియర్ తీసుకుంటే సర్కిల్ రాదు, కనుక విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ బి అండ్ సి. మరి డి కూడా అదే సైకిల్ మీద ఉంటే మనకి తీరం అయిపోయినట్టే, కానీ మనం ప్రూవ్ చేయాలి. అందుకేనేటంటే డి అనేది మనం అయితే లోపల తీసుకుందాం లేదంటే బయటని తీసుకుందాం. ఎందుకంటే డి అనేది సర్కిల్ మీద మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనం సో నాలుగు పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నట్టు కాన్సైక్లిక్ అయిపోయినట్టే, కనుక డి అనేది ఆ సర్కిల్ మీద కాకుండా అయితే లోపల లేదంటే బయట ఉందని అనుకుందాం. ఓకేనా, మరి డి అనేది లోపల కానీ బయటని కానీ ఉంటే సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, సో దాన్ని లెటర్స్, సో దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ ఏదో ఒక ఈ పాయింట్ ఉందనుకుందాం. అంటే అర్థం ఏంటి, మనకి ఇప్పుడు ఏ కామా బి కామా సి కామా ఈ ఆర్ కాన్సైక్లిక్. అంటే ఇప్పుడు ఏబిఈసి అనేది కాన్సైక్లిక్ అయితే మనకి ఏబి లైన్ సెగ్మెంట్ అనేది ఈక్వల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకు, సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఏంటి మనకు తెలుసు, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఇన్ ద ప్రూఫ్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఏంటి మనకు అర్థం, యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈబి, యాంగిల్ ఏఈబి. యాంగిల్ ఏసీబి ఆల్రెడీ మనకి ఏమిచ్చాడు, యాంగిల్ ఏడిబి ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఏడిబి ఇచ్చాడు, అంటే యాంగిల్ ఏడిబి రాయొచ్చు ఇక్కడ. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈబి సిన్స్ గివెన్, వాడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఇక చూడండి, యాంగిల్ ఏడిబి అన్నా యాంగిల్ ఏఈబి అన్నా ఒకటే అంట. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఏడిబి ఏఈబి అంటే ఏ అంటే ఏ, బి అంటే బి, డి అన్నది ఈక్వల్ అవుతుంది ఏకి, ఈక్వల్ అయింది బి అనేది బీకి ఈక్వల్ అయింది, డి అనేది బీకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది ఎప్పుడు మనకి సాధ్యమవుతుంది, డి కామా ఈ అనేవి రెండు కూడా కోయిన్సిడెన్స్ అవుతేనే సాధ్యమవుతుంది. అంటే ఈ అనేది ఎక్కడ ఉంది, సర్కిల్ మీద ఉంది. అంటే డి అనేది లోపల ఉండదు, డి అనేది బయట కూడా, డి అనేది ఎక్కడ ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్, దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. సో దేర్ఫోర్ డి సుడ్ కోయిన్సిడెన్స్, డి సుడ్ కోయిన్సిడెన్స్. విత్ ఈ సో డి అనేది
ఈతోని కోయిన్సిడెన్స్ అవ్వాలి. సో డి అనేది ఈతో కోయిన్సిడెన్స్ అయితే అప్పుడు అర్థం ఏంటి మనకి? సో దేర్ ఫోర్ ఏ బి సి డి ఆర్ ఆన్ సేమ్ సర్కిల్, ఆన్ సేమ్ సర్కిల్. మరి ఏబిసిడి అనేవి సేమ్ సర్కిల్ మీద ఉంటే అర్థం ఏంటి? సో దేర్ ఫోర్ ఏబి సిడిఆర్ కాన్సైక్లిక్ ఆర్ కాన్సైక్లిక్ కాన్సైక్లిక్ పాయింట్స్. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఏబిసిడి అనేది ఒకే సర్కిల్ మీద ఉన్నది. సో ఈ విధంగా మనకు 9.9 అనేది ఈజీగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 9.10 థీరంకి వెళ్దాం. నెక్స్ట్ 9.10, ద సమ్ ఆఫ్ ది ఐదర్ పెయిర్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఈజ్ 180 degrees. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అనుకున్నాం కదా. సో అదే ప్రూవ్ చేయాలి. లెట్ అస్ డూ, ఒక సర్కిల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ మీద ఏ బి సి డి అనే 4 పాయింట్స్ తీసుకున్నాం. సో ఈ 4 పాయింట్స్ని మనం తీసుకున్నప్పుడు వాటిని జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఇప్పుడు ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయితే ఏంటంటే మనకి బి ప్లస్ డి అనేది 180 చూపించాలి, ఏ ప్లస్ సి కూడా 180 అని చూపించాలి. సో గివెన్ ABCD is a cyclic quadrilateral. Is a cyclic quadrilateral. Madichadu. Prove that the sum of the either pair of opposite angles of a cyclic quadrilateral is 180 degrees. Ante manam 180 degrees ani prove cheyali. Ante cyclic quadrilateral vadichadu anamata. So ABCD is a cyclic quadrilateral. అది ఒకటి ఇచ్చాడు. ఇంకేమైనా ఇచ్చాడా? ఇంకేమి ఇవ్వలే. సో నెక్స్ట్ ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు యాడ్ చేస్తే 180 degrees అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేద్దాం? కన్స్ట్రక్షన్ ఇప్పుడు రెండిట్లో మనం ఏం ప్రూవ్ చేద్దాం? ఏ ప్లస్ సి అనేది 180 అని ప్రూవ్ చేద్దాం. ఏ ప్లస్ సి అని 180 ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనం సెంటర్ ఉంటుంది, ఓకేనా? సో ఈ సెంటర్ దగ్గర మనం ఏం చేయాలంటే ఒక డయాగ్నల్ని డ్రా చేద్దాం. ఒక డయాగ్నల్ని డ్రా చేద్దాం. సో డయాగ్నల్ డ్రా చేస్తే ఇక్కడ ఓ ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఓ ఉంటుంది అన్నమాట. సో ఇది జనరల్గా ఏంటంటే మనకి ఒక స్క్వేర్లో వచ్చింది. స్క్వేర్లో కాక మనం మామూలుగా ఒక డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో జాయిన్ బీడి అండ్ ఏసి, ఏసీ కూడా జాయిన్ చేయాలి. అంటే ఈ ప్రూఫ్ తర్వాత మనం ఏసీ జాయిన్ చేద్దాం. ప్రూఫ్ ప్రూఫ్ ఇప్పుడు ఏంటి మనకి? ఏ బిడి అనేది ఒక ఆర్క్ అనుకుంటే, లేదంటే ఒక కార్డ్ అనుకుంటే, ఏబిడి అనేది ఒక ఆర్క్ లేదంటే ఒక కార్డ్ అనుకుంటే, ఈ కార్డ్ ఈ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో దీనికి డబుల్ ఉంటుంది కదా. సో ఆ థియరం ప్రకారం వి నో దాట్ మనం ఏం చెప్పుకున్నాం, ఏ కార్డ్ విచ్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఎట్ ది సెంటర్ ఇస్ ద ట్వైస్ ద యాంగిల్ మేడ్ బై ది సేమ్ కార్డ్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పుకున్నాం కదా. కనుక యాంగిల్ బిఓడి, యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ, దీనికి ఎంత అయితే ఉంటుందో దాని ట్వైస్ ఉంటుంది. కనుక 2 ఇంటూ యాంగిల్ బీసీడి. అదేవిధంగా ఇట్ సైడ్ కూడా, ఇట్ సైడ్ యాంగిల్ కూడా చూద్దాం. సో మరి ఇది బిఓడి అయినప్పుడు మనకి ఇదేమవుద్ది? రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ బిఓడి. సో రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ ఆఫ్ బిఓడి ఏమవుద్ది ఇక్కడ? ఈ యాంగిల్ ఎంత అవుద్ది? ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దానికి డబుల్ ఉంటుంది. అంటే యాంగిల్ బిఏడి, 2 ఇంటూ యాంగిల్ బిఏడి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్
టూ అనుకుందాం. సో వన్ ప్లస్ టూ చేద్దాం. వన్ ప్లస్ టూ చేస్తే యాంగిల్ బీఓడి ప్లస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ బీఓడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, టూ ఇంటూ బీసీడి అంటే యాంగిల్ సి అని రాయొచ్చు. టూ ఇంటూ యాంగిల్ సి ప్లస్ టూ ఇంటూ యాంగిల్ ఏ అని రాయొచ్చు. బీఏడి అన్నా ఏ అన్నా ఒకటే, ఓకేనా? మరి ఈ బీఓడి అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ బీఓడి అనేది రెండు మొత్తం అందగలిపితే 360 డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్. కనుక దీని ఏం రాయొచ్చు, 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ కామన్ తీస్తే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ. దీని ఇటు సైడ్ దాన్ని అటు సైడ్ రాద్దాం. టూ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో టూ అనేది అటు సైడ్ వెళ్తుంది కనుక యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై టూ. టూ వన్జా టూ, 180 ఈజా. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనం ఈ డయాగ్నల్ తీసుకున్నాం. మరి ఇప్పుడు ఈ డయాగ్నల్ తీసుకుని చేస్తే, ఈ డయామీటర్ తీసుకుని చేస్తే మనకి సేమ్ ఇలాగే వస్తుంది. కనుక ఒకవేళ మీరు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారనుకో, ఇలా కలిపారనుకోండి. సో సిమిలర్లీ దేర్ ఫోర్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఆల్సో 180 డిగ్రీస్. అంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఏమయ్యాయి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఎన్స్ ప్రూవ్డ్, ఎన్స్ ప్రూవ్డ్. ఇంకా ఈ చాప్టర్లోని ఒకే ఒక తీరం, లాస్ట్ తీరం ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ థియరం నెంబర్ 9.11. గివెన్ ఏమన్నాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వార్టర్లేటరల్ ఈజ్ 180 డిగ్రీస్ దెన్ ఇట్ ఈస్ సైక్లిక్. అంటే ఒక క్వార్టర్లేటర్ తీసుకొని ఏబిసిడి అనే ఒక క్వార్టర్లేటర్ తీసుకొని ఈ ఆపోజిట్ యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తే ఈ క్వార్టర్లేటర్ అనేది సైక్లిక్ క్వార్టర్లేటర్ అని ప్రూవ్ చేయాలి, సైక్లిక్ క్వార్టర్లేటర్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా? సో గివెన్ ఏమిచ్చాడు, ఏబిసిడి ఈజ్ ఏ క్వార్టర్లేటరల్ అని ఇచ్చాడు, ఈజ్ ఏ క్వార్టర్లేటరల్ క్వార్టర్లేటరల్. సో ఏబిసిడి అనేది ఏంటి, ఒక క్వార్టర్లేటర్ అని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు, ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 డిగ్రీస్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇచ్చాడు. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అది కూడా మనకి అందించాడు, 180 డిగ్రీస్ ఇచ్చాడు. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వార్టర్లేటర్ అనేది సైక్లిక్ క్వార్టర్లేటర్ని ప్రూవ్ చేయాలి. అంటే ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వార్టర్లేటర్, ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వార్టర్లేటర్. సైక్లిక్ క్వార్టర్లేటర్ అంటే ఏం ప్రూవ్ చేయాలి, ఈ ఏబిసిడి అనేవి ఒకే సర్కిల్ మీద ఉన్నాయని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్, కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో ఓకే, మనకి ఇప్పుడు సర్కిల్ డ్రా చేసినప్పుడు ఏబిసి పాయింట్స్ ద్వారా తీసుకుందాం, డి అనేది ఆ సర్కిల్ మీద లేదని అనుకుందాం. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేద్దాం. మరి డి అనేది సర్కిల్ మీద లేదు, ఇక్కడ లోపల కానీ బయట కానీ ఉందనుకుందాం, ఓకేనా? మరి సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఈ అనుకుందాం, దాన్ని ఏమనుకుందాం, ఈ. డి అనేది ఏంటి, సర్కిల్ మీద లేదు, సర్కిల్ మీద ఉంటే కాన్సైక్లిక్ సర్కిల్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్ ఏబిసి అనే పాయింట్ ద్వారా ఒక సర్కిల్ని డ్రా చేస్తాం. డ్రా ఏ సర్కిల్ విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్, విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్.
విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ బి అండ్ సి అంతే కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రూఫ్కి వద్దాం. సో ప్రూఫ్కి వచ్చేసరికి మనం ఏబిసిడి అనేది కాన్సెక్లిక్ అని చూపించాలి. కానీ ఇక్కడ మనకి ఏంటి, సో ఏబిసిడి అనేది ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఏ బి సి అండ్ ఈ ఆర్ ఆన్ సేమ్ సర్కిల్, ఆర్ ఆన్ సేమ్ సర్కిల్. అవన్నీ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటే అప్పుడు మనకి ఇదేమవుద్ది, సైక్లిక్ క్వాడ్రలేటర్ అవుద్ది. సో ఏబిసిఈ ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రలేటర్ సో ఏబిఈ అనేది ఒక సైక్లిక్ క్వాడ్రలేటర్ లేదు. అయితే ఇప్పుడు మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, సప్లిమెంట్ అవుతాయి. కనుక యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఆల్రెడీ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అని ఉంది కదా, దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. ఒకసారి మళ్ళీ అది రాద్దాం, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 180 degrees, ఈక్వేషన్ నెంబర్ 1 సిన్స్ గివెన్. సో వాడు అన్నాడు ఆల్రెడీ ఒక క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అని వాడే ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ 180 ఇచ్చాడు. ఇప్పుడు మీరు రెండు బాగా అబ్జెక్ట్ చేస్తే 180 బదులు ఏం రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు, ఈ 180 బదులు ఏం రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ అని రాయొచ్చు. సో యాంగిల్ బి క్యాన్సిల్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్ డి అనేది యాంగిల్ ఈ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, మనకి ఈ రెండు కోయిన్సిడెన్స్ అవుతూనే అవుతాయి, మరి లేదంటే అవు. అంటే ఏంటి, సో దేర్ ఫోర్ మనం ఏమనుకున్నాం, డి అనేది ఇన్సైడ్ ఉంది కదా, అది కాంట్రడిక్షన్ అంట. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఏంటి, అవర్ అజంప్షన్ డి ఈజ్ ఇన్సైడ్, డి ఈజ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అంటే డి అనేది ఎక్కడ ఉండాలి, మన అజంప్షన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కాకుండా ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఈతోనే కోయిన్సిడెన్స్ అవ్వాలి. అంటే సో దేర్ ఫోర్ డి షుడ్ బి ఆన్ సర్కిల్, డి ఈజ్ ఆన్ సర్కిల్ మరి డి అనేది కూడా సర్కిల్ మీద ఉంది, ఆల్రెడీ ఏబిసిడి సర్కిల్ మీద, డి కూడా ఏబి సర్కిల్ మీద ఉందంటే అర్థం ఏంటి, దేర్ ఫోర్ ఏబి ఏ కామ బి కామ సి కామ టిఆర్ కాన్సైక్లిక్ ఎప్పుడైతే ఇవి కాన్సైక్లిక్ అయ్యో మనకేమవుతుంది, మనకి ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ సో ఇదండి ఫ్రెండ్స్ మనకి సర్కిల్స్ ఫుల్ కాన్సెప్ట్. అదేవిధంగా సర్కిల్స్లో ఉన్న అన్ని థియరమ్స్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో రేపు మనం 9.1 ఎక్సర్సైజ్, 9.2 ఎక్సర్సైజ్, తర్వాత 9.3 ఎక్సర్సైజ్ కూడా మనం ఇంకా లైన్గా నేర్చుకుంటాం. సో మీరు ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి బాగా బాగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. మనం ఇంట్రెస్ట్ చేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.